श्री रामूर्ति गारिनि इवाल्टि कार्यक्रमाल्नि प्रारंभं चेयिंचवलसिदिगा कोरुतुन्नानु। నమస్కారం నమస్కారం సార్ సార్ సుదర్శన్ రావు గారు పురుషోత్తం రావు గారికి ఇద్దరికి కూడా ముందు స్వాగతము నమస్కారాలతో మనము 8 వారాలుగా మనం నిర్వహించుకున్నాం సార్ ఇది 9వ వారం మనకి 9 వారాలుగా మీ సపోర్ట్ చాలా చక్కటి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మీరు నడిపిస్తూ ఉన్నట్టు ప్రోగ్రామ్ని దీనికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఏమనుకుంటున్నామంటే ఈ రోజు ఇది ఫైనల్ డే దీంతో మనం ఇక్కడికి దీనికి సంబంధించింది మనం క్లోజ్ చేద్దాం అనేది నర్మంచి వారితో అన్నప్పుడు ఏంటంటే మనము బై థర్స్డే మనది రిపోర్ట్ వెళ్ళిపోవాలి అనేది నర్మంచి వారికి మనం చేస్తూ ఉన్నటువంటి ఒక విన్నపం అది దానికి తగ్గ వ్యవస్థని మేమేమైనా చేయాలంటే చెప్పండి చేస్తాను లేక మీరు దాన్ని మిగతాది టేకప్ చేసి పంపిస్తామంటే అయిపోయింది సురేష్ రావు గారు ఇచ్చారు మీరు చూసుకున్నారు కదా మీరు కూడా నేను చూశాను నేను నాది కూడా నేను తయారు చేసా ఈ రోజు డిస్కస్ చేసి అంత ఓకే అనుకుంటే నేను పంపించేస్తాను మీరు అందుకే ఫస్ట్ మీరే మాట్లాడదు సార్ ఇవాళ మీకే ఎక్కువ సమయం ఇస్తే మీరు మాట్లాడదు ఇది చేసి మనం చేద్దాం సార్ మనం యాక్చువల్ గా అనుకున్నది ఏంటి మనం నేను లాస్ట్ అంటే మన NAP3 అని చెప్పేసి మనం పెట్టుకునేది ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మీకు ముందు ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి మేము పెట్టాను సార్ అది మనకి మనకేం కావాలి అంటే ఒక ఇండివిజువల్ గా మనకేం కావాలి అనేది ఒకటి తెలుగుకి సంబంధించిన ఇద్దరు ఇచ్చారు సార్ మా బావగారు ఇచ్చారు ఆప్షనల్ తెలుగు అంటే ఎట్లా ఉండాలి అనేది తర్వాత వెల్లండి సత్యనారాయణ గారు వారు ఇచ్చారు ఒక అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగుగా ఉంటే ఎట్లా ఉండాలి అనేది అది కూడా చిన్న బ్రీఫ్ చేసి మీకు పెట్టాను అంటే ఒక సార్ ఒక ఎట్లా ఉండాలి అనేది వాళ్ళ ఒక ఆలోచన లోపల మనం ఏమనుకుంటున్నామంటే ఈ చర్చలో మనం కొన్ని ముఖ్యం మనకు వచ్చిన దాంట్లో ఏంటంటే ఈ విద్య అనే దగ్గరకు వచ్చే వరకల్లా ఇది ఏమైనా ఉపాధి కోసమే మనం చేస్తున్నాం అంటే కాదు ఇది 100% కాదు అని ప్రతి మీటింగ్ లో సుదర్శన్ రావు గారి ముందు ఫోర్వర్డ్ లో ఖచ్చితంగా అది ఉంటుంది ఒక సంస్కారాన్ని ఇవ్వాలనేది మనం అనుకుంటూ ఉన్నదే సంస్కారంతోనే రావాలి అయితే ఈ సంస్కారం వచ్చినప్పుడు విద్యని మనం ఉపాధిగా కూడా మలుచుకోవటం అవసరమవుతుంది వాళ్ళ సమాజంలో కాబట్టి అది కూడా మనకు కావాలనేది అనమాట ఇప్పుడున్న విద్యా విధానంలో లోపాలు ఉన్నాయని అనుకున్నాం కానీ మన దాంట్లో ఎవరు కూడా లోపాలను పట్టి చూపే ప్రయత్నం మేము చేయలేదు ఎందుకంటే మన కాన్సెప్టే లోపాలను పట్టుకోవటం కాదు మనము దీన్ని బెటర్మెంట్ కోసం ఏతిరిగా చేస్తామనేది ఇది ఒక ఆలోచనగా చేశాం సార్ తర్వాత అవకాశాలు అంటే మనకు మీ అందరికీ తెలిసిందే సార్ ఈ రిపోర్ట్స్ అంతర్జాతీయమైనటువంటి రిపోర్ట్స్ చూస్తుంటే మనకు 2020 వరకు మన యావరేజ్ ఏజ్ 29 ఇయర్స్ అనేది అమెరికా వాళ్ళది 60 ఇయర్స్ చైనాలో 49 ఇయర్స్ ఇట్లాగా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఉంది మన యావరేజ్ ఏజ్ వచ్చే వరకల్లా ఇది అట్లాగే 2025 వరకల్లా మన యావరేజ్ ఏజ్ 25 అవుతుంది మిగతా కంట్రీస్ అన్ని కూడా ఇంకా తగ్గిపోతాయి అనేది కాబట్టి పనిచేయగలిగినటువంటి యూత్ మన లోపల ఉంటుంది కాబట్టి అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటీస్ మన దగ్గరే ఉన్నవి మన కాకపోతే ఏంటి మన లోపల ఉండే లోపాలను కూడా మనం ఈ సర్వే రిపోర్ట్లలో ఇచ్చారు దాంట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డొమైన్ నాలెడ్జ్ ఉండట్లేదు అనేది ఇది మన మొన్న వచ్చిన ప్రసాద్ గారు అన్నారు తర్వాత మనకున్న అవగాహన కూడా తర్వాత డొమైన్ నాలెడ్జ్ ఉండట్లేదు స్కిల్స్ ఉండట్లేదు రాసే ప్రజెంటేషన్ స్కిల్స్లలో ల్యాగింగ్ బ్యాండ్ అనేది ఇవి సెట్ చేసుకుంటే మనకు ఉండే అవకాశాలు బహుశా ఇంకెవరికి ఉండకపోవచ్చు అండ్ మొత్తం గ్లోబలైజేషన్ లోపల వీటిని మనం చేసుకోవాలి అనేది ఒక ఆలోచన సార్ తర్వాత వీటిని మనం సరి చేసేటందుకు ఎంత లేదైనా దాదాపుగా 20 ఇయర్స్ కన్నా పైన ఒక విద్యా సంస్థలనే ఉంటాడు ఒక పిల్లడు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినప్పటి నుండి వాడికి 22 23 25 ఏళ్ళు వచ్చేంత వరకు ఏ విద్యా సంస్థలనైనా ఉంటాడు కాబట్టి తర్వాత ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి వచ్చే వరకల్లా టీచర్ చెప్పింది ప్రొఫెసర్ గారి కొడుకైనా సరే వాళ్ళ టీచర్ చెప్తేనే కరెక్ట్ అంటాడు కానీ ఆ పర్టికులర్ ప్రొఫెసర్ చెప్పినా కానీ తప్పని చెప్తాడు అట్లా అది వాళ్ళ మానసిక స్థితి ఉంటుంది కాబట్టి ఈ విద్యాలయాలలో పిల్లలకి కావాల్సి వచ్చింది మనము నాది ఉద్దేశం ఖచ్చితంగా కూడా ప్రతి విద్యార్థి ఒక పాత్ మేకర్గా రావాలి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు పాత్ మేకర్గా రావాలి పాత్ వాకర్గా కాదు పోయేటప్పుడు పాత్ వాకర్గా వెళ్ళాలి వచ్చేప్పుడు ఒక పాత్ మేకర్గా రావాలి అనేది
అది సార్, ఇదే నేను ఫైనలైజ్ చేసి ఈ ఆలోచనని మీ అందరికి పెట్టాను. దాంట్లో ఏమన్నా సరి చేయాల్సింది ఉంటే మీరు చెప్తే దాన్ని సరి చేసే ప్రయత్నం చేద్దాము. లేదు అంటే మనం మనం ప్రజెంట్ చేయదలుచుకున్నది రేపు మనం బయటకు పోయేది కాబట్టి డాక్యుమెంట్ లో మనం ఏమన్నా మార్పులు చేసుకోవాలంటే అది చేసుకుందాం అనేది. సార్ అనంతకృష్ణ గారు మీరు ఇంకేమైనా చెప్పేది ఉందా, లేకుంటే పురుషోత్తమరావు గారిని వారిది గురించి మాట్లాడమన్నాము. సురేష్ రావు గారు వచ్చారు, వారిది వారే చెప్తారు ఒక 2 నిమిషాలు, మళ్ళీ వాళ్ళది చెప్తారు. తర్వాత మీరు సంస్కృతి, మనం తెలుగుది అంటే ఏదో ఒక డాక్యుమెంటేషన్ చేశాం, సంస్కృతి మనం చేయలేము, సంస్కృతి ఒకటి మీరు చూడాల్సి ఉంటుంది. అయితే రామ్మూర్తి గారు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది ఒక వ్యక్తిగా ఒక సంస్థగా కాకుండా అందరి సమిష్టి కృషితో జరిగినటువంటి ఒక మేధో మథనము జరిగిన తర్వాత వచ్చినటువంటి క్రీమ్ ఇది. అందుకని అందరినీ డాక్యుమెంట్ చేసి అందరికి పంపించారు కాబట్టి, మన పెద్దవారు అందరికి పంపించారు కాబట్టి వారు మాడిఫికేషన్ సజెస్ట్ చేసిన తర్వాత ఫైనల్ డాక్యుమెంట్ ని మీరు విల్ హ్యావ్ ఎ టైమ్ లైన్. టుడే ఇట్ ఈస్ సండే, టుడే ఇట్ ఈస్ సండే, ఆన్ ట్యూస్డే ఈవినింగ్ విల్ ఫైనలైజ్ ది డాక్యుమెంటేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. థర్స్డే నాటికల్లా, ఇప్పుడు ఆల్రెడీ మనకి సుదర్శన్ రావు గారు ఇచ్చేసారు, పురుషోత్తమ రావు గారు ఇచ్చేస్తారంటున్నారు, తెలుగు వచ్చేసింది. మనకి రావాల్సిన మేనేజ్మెంట్ ది వెంకటయ్య గారి దగ్గర నుంచి, ఆయనతో నేను ఫాలో అప్ చేస్తా. వచ్చినవా సంతోషం, ఏవే వచ్చాయో అన్ని కలెక్ట్ చేసుకుని అదర్వైజ్ బై మోడల్ వీఆర్ సెండింగ్ 3 అని పిన్ను పెట్టేసి పంపిద్దాము. అంతేగాని దీనికోసం ఇంకా వెయిటింగ్ కోసం కూర్చునే మాత్రం చేయొద్దు. నెంబర్ 1 పాసిబుల్ బై థర్స్డే, సెకండ్ థింగ్, దిస్ ఈస్ గోయింగ్ యాజ్ ఎ కామన్ థాట్ ప్రాసెస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ యూరో ఫోకస్ టు ఇండో బేస్డ్, ఇండో సెంట్రిక్ థాట్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ఎగ్జిక్యూటబుల్ పాలసీ కింద ఒక బ్రాడర్ ఫ్రేమ్ వర్క్ ని విత్ అన్ అదర్ అండ్ ఫర్ కన్సిడరేషన్ బై ది అప్రోప్రియేట్ అథారిటీ దట్ వుడ్ బి కాన్స్టిట్యూటెడ్ బై ది గవర్నమెంట్ అదర్ దాన్ యూజీసీ యాజ్ సజెస్టెడ్ బై ప్రొఫెసర్ సుదర్శన్ రావు గారు ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ ది డీటెయిల్స్. అది ఒకటి. ఇక సాంస్క్రిట్ అంటారా, ఈ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత అన్కనెక్టెడ్ టు దిస్ టాపిక్ సాంస్క్రిట్ గురించి నేను మాట్లాడతా, ఎందుకంటే దాన్ని దీనిలో కలపడం నాకు ఇష్టం లేదు. కారణం దే గెట్ మిక్స్డ్ అప్, దట్ ఇస్ అ డిఫరెంట్ టోటల్ ఆల్టుగెదర్. ఎందుకంటే సాంస్క్రిట్ కి 2 విషయాల్లో సపరేట్ చేస్తున్నా నేను. ఒకటి, సాంస్క్రిట్ ఈస్ లుక్డ్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ సంబడి, దట్ ఈస్ నాట్ రైట్ అనేది చెప్పాలి ఒకటి. తర్వాత ఇప్పుడు చెబుతున్నది పంపించే డాక్యుమెంట్ ఈస్ ఎ డిఫరెంట్ మోడల్ అండర్ ఎన్ఈపీ, కనుక దీని వరకు దీన్ని నా పాత్రకు వస్తే నేను చాలా చిన్నపిల్లని అక్కడ మాట్లాడటానికి, బికాస్ ఆఫ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. కనుక ఇక్కడికి క్లోజ్ చేసేసాను అని మీరు డిక్లేర్ ఎప్పుడు చేస్తారో, సుదర్శన్ రావు గారు, తర్వాత మన పురుషోత్తమ రావు గారు, ఇంకెవరైనా మిత్రులు, పృథ్వీ వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాను, వస్తే మీరు ఒక్కసారి అందరికి థ్యాంక్స్ చెప్పేసి కంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు సాంస్క్రిట్ గురించి నేను కాసేపు మాట్లాడేసి క్లోజ్ చేస్తాను. నేనన్నా సార్, ఇప్పుడు ఓకే సార్, ముందుగా మీకు అనంతకృష్ణ గారికి ఈ శ్రమ, ఈ ఎడ్యుకేషన్ కోసం అని మీరు శ్రమ పడుతున్నారు, ఈ ఫీల్డ్ లో మీరు లేకపోయినా కూడా, తర్వాత ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తూ మీకు బ్యాక్ బోన్ గా ఉన్న సుదర్శన్ రావు గారికి అభినందనలు చెప్పాలనుకుంటున్నాను సార్. అట్లా చేస్తేనే నాకు తృప్తి, లేకపోతే మీరు శ్రమపడి తీసుకున్నందుకు. పోతే ఇక మీరు లాస్ట్ 3-4-5 సెషన్స్ లో కూడా చాలా మంది ఇన్వాల్వ్ చేశారు, కొంతమంది క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీస్ నుంచి కానీ, లేకపోతే బ్యాంక్ నుంచి కానీ, ఐటీ నుంచి కానీ, ఈ సబ్జెక్ట్ మీద వారి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు మాతో పాటు. అందులో కొన్ని గమనిస్తే ముఖ్యంగా ప్రకాష్ గారు, ప్రకాష్ గారు కదా పోయినసారి వచ్చారు, అయితే వారి అభిప్రాయాన్ని నాకు బాగా నచ్చింది. ఒకటి ఏంటంటే వారు చాలా లోపలికి క్యాండిడేట్ ను డెప్త్ కు అండర్స్టాండ్ చేసుకుని చెప్పిన కామెంట్స్ అనిపించింది. ముఖ్యంగా క్యాండిడేట్స్ లోపల కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఎక్స్ప్రెషన్ లేకపోవడం, తర్వాత ప్రొఫెషనల్ స్కిల్స్ లేకపోవడం, తర్వాత ఈవెన్ మినిమం వాల్యూస్, కల్చరల్ ట్రెడిషనల్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ తో పాటు అసలు మన ట్రెడిషన్స్ కూడా పూర్తిగా మర్చిపోయి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్టడీస్ అవన్నీ కూడా నచ్చని పరిస్థితిలో ఉంది. ఏది యూనివర్సిటీ నుంచి కానీ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ గురించి
సో అది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. దాని తర్వాత నరసింహమూర్తి గారు వాళ్ళు సెషన్లో మాట్లాడుతూ మోడల్ కరికులం గురించి మాట్లాడారు. తర్వాత స్టేక్ హోల్డర్స్ అంటే స్టూడెంట్స్, పోతే వాళ్ళ ద్వారా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయర్స్, వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్సెస్ చేస్తే బాగుంటుంది అన్నట్టు వారు మాట్లాడారు. అవన్నీ నాకు దృష్టిలో పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంతకుముందు సుదర్శన్ రావు గారు మొత్తం సబ్జెక్టు కూడా పంపించారు వారి సిలబస్ లో, ఆల్ పేపర్స్ కూడా వాళ్ళు ఇచ్చేసారు డీటెయిల్స్ అన్ని. కానీ మనం అనుకున్నప్పుడు యాక్చువల్గా బ్రాడ్ లైన్స్ ఇవ్వాలి, అవుట్ లైన్స్, పీరియడ్స్, కానీ సబ్జెక్ట్స్ మనం డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు నాకు గుర్తు, సిలబస్ ఈ సబ్జెక్ట్స్ పెట్టాలి, ఈ పేపర్లో ఇది ఉంటుంది, ఫస్ట్ పేపర్ ఇది, సెకండ్ పేపర్ ఇది, థర్డ్ పేపర్ ఇది, అట్లా మనం డిసైడ్ చేస్తాం అనుకొని అట్లా మన డిస్కషన్ కాలేదు ఇంతకుముందు. మరి నాకు తెలీదు, నేను అందుకోసం ఇప్పుడు నేనేమి ఆ సబ్జెక్ట్స్ నేనేమి ఐడెంటిఫై చేసి పెట్టలేదండి. బ్రాడ్గా పేపర్స్, మోడల్ పేపర్, కోర్ పేపర్స్ ఎట్లా ఉండాలి, ఎన్ని ఉండాలి, పీరియడ్స్ ఎన్ని ఉంటాయి, దానికి థియరీ ఎంత, ప్రాక్టికల్స్ ఎంత, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఈ విధంగా వర్కౌట్ చేశాను నేను. ఓకే, వారిది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు, మీది వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు. అంటే సిమిలారిటీ ఉండాలి అనుకుంటే చెప్తాను. అక్కర్లేదు, అక్కర్లేదు. సో ఇప్పుడు దీనికి పోయే ముందు ఒక విషయం మనకు, మీరు కూడా దాన్ని ప్రస్తావించలేదు, 2019-2020 అకాడమిక్ ఇయర్ నుంచి సిలబస్ మారింది అన్ని కోర్సెస్ కూడా, అండర్ గ్రాడ్యుయేషన్ కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి యూజీసీ వాళ్ళు సర్క్యులర్ పంపించారు. ఆ కోర్సెస్ పేరు ఏం పెట్టారంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ తోటి ఉన్నాయి కోర్సెస్ అన్ని, చాయిస్ బేస్డ్ అని పెట్టారు. అంటే ఈ చాయిస్ బేస్డ్ సిబిసిఎస్ అని పెట్టి ఈ కోర్సులలో వాళ్ళు, మా బయాలజీ కోర్సులు నేను చూశాను, సిలబస్ తెప్పించుకున్నాను, నేను సిలబస్ తెప్పించుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ది, అండర్ గ్రాడ్యుయేషన్ చూశాను, చాలా బాగుంది సిలబస్ అయితే, చాలా బాగుంది. నాకు కూడా అది ఒక రకంగా బహుశా ఇప్పుడు ఎలా 2019 అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఇదే దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో పెట్టుకొని సిలబస్ ఇవన్నీ తయారు చేశారా అని చెప్పేసి నాకు అనిపించింది. పర్టికులర్లీ దీంట్లో వాళ్ళు ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే, స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తుంటే వాళ్ళ చదువులు, వాళ్ళకు ఉద్యోగాలకు ఉపయోగపడాలి అనే దృష్టితోటే ఈ 2019 నుంచి కూడా సిలబస్ ను మాడిఫై చేసినట్టు నాకు అనిపించిందండి. సో అక్కడ వాళ్ళు బయాలజీలో కనీసం ఒక 15 డిఫరెంట్ సబ్జెక్ట్స్ పెట్టారు. తర్వాత వాళ్ళు టైం టేబుల్ కూడా అట్లా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా అట్లా సిలబస్ ను ఫ్రేమ్ చేయడం జరిగింది డిగ్రీ కాలేజెస్ కోసం, ఫోర్త్ సెమిస్టర్ వరకు కూడా. ఇక్కడ నేను ముందు నేను పెట్టిన ప్రపోజల్ కు ముందు ఈ సిబిఎస్ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ లో వాళ్ళు ఎట్లా పెట్టారో చూపించిన తర్వాత దాంట్లో నాకు నచ్చని ఏంటో ముందు చెప్తే నేను చెప్పిన సిలబస్, ప్రపోజ్ చేసిన సిలబస్ అర్థం అవుతుంది మీకు. వాళ్ళు చేసిన సిలబస్ లో ఏమన్నారంటే, ఓన్లీ ఇప్పుడు బిఎస్సీ 3 ఇయర్స్ సిలబస్ అండి, 3 ఇయర్స్ అనేది ఉంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్, సెకండ్ ఇయర్ 2 సెమిస్టర్స్, థర్డ్ ఇయర్ 2 సెమిస్టర్స్, మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయి. అయితే కోర్ సబ్జెక్ట్ అనేది ఉంటే మెయిన్ సబ్జెక్ట్స్, ఇప్పుడు బయాలజీ తీసుకోండి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదువుతాడు ఒక క్యాండిడేట్. మేము ఇప్పటి వరకు చదివింది, మేము చెప్పింది కూడా సిస్టమ్ లో ఎట్లా ఉంటుందంటే, 3 ఇయర్స్ కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కంపల్సరీగా చదవాలి వాళ్ళు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 చదువుతారు 3 ఇయర్స్ కూడా. దానికి తగినటువంటి ప్రాక్టికల్స్ చేస్తారు. అప్పటికే సబ్జెక్ట్ కంప్లీట్ గా అయిపోతుందని చెప్పలేము, కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కావాల్సిన సిలబస్ మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం. ఇక్కడ వీళ్ళు ఈ కోర్ బేస్డ్ ఈ చాయిస్ బేస్డ్ సిలబస్ లోపల వాళ్ళు కేవలం 2 ఇయర్స్కే పెట్టారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోపల వాళ్ళు కంప్లీట్ ఈ కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. థర్డ్ ఇయర్ పోయిన తర్వాత, 5th 6th సెమిస్టర్ లో పోయిన తర్వాత వాళ్లకు ఏదో వేరే డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ అని పెట్టారు. ఈ డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ అని చెప్పేసి తర్వాత కంపల్సరీ పేపర్స్ అని చెప్పేసి కొన్ని పెట్టడం జరిగింది. వీటికి తోడు ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ పేపర్స్ అని కొన్ని పెట్టారు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అని కొన్ని పెట్టారు. సో ఈ విధంగా చాలా డిఫరెంట్ టెర్మినాలజీ తోటి మొత్తం టైం టేబుల్ లోపల ఒక 15-20 కోర్సెస్, ఒక బకెట్ సిలబస్ అంటాను నేను ఇది, ఈ బకెట్ సిలబస్ లాగా కోర్సెస్ పెట్టడం, పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చేయడం జరిగిందనమాట. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనే దాంట్లో స్కిల్ వచ్చేటందుకు కొంత హ్యాండ్స్ ఆన్ వర్క్ కావాలి, అప్పుడే స్కిల్ అంటాం మనం. కానీ ఈ ప్రాక్టికల్స్ అనేవి లేకుండా కేవలం థియరీ మాత్రమే పెట్టి ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అని పెట్టడం జరిగింది. నేను అది గమనించాను నేను లోపల ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ లో ఏదైతే ఉన్నదో 2 ఇయర్స్ లోపల కూడా వాళ్ళు ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అవుతారు, కోర్ సబ్జెక్ట్స్ అవుతారు. ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కి ఒక్క ప్రాక్టికల్ కూడా లేదు, కేవలం వారానికి వాళ్ళు ఒక 3 పీరియడ్స్ థియరీ మాత్రం అటెండ్ అవుతారు అనమాట. సో ఈ విధంగా పెట్టి చాలా సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు డిసిప్లిన్ స్పెసిఫిక్స్ ఎలెక్టివ్స్ అని చెప్పేసి
ఒక 6 సబ్జెక్ట్స్ ఇచ్చారు. 6 సబ్జెక్ట్స్ లో వాళ్ళు ఈచ్ కోర్స్ లో బాటనీలో 2, జువాలజీలో 2, కెమిస్ట్రీలో 2 చాయిస్ కోసం వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవాలి. అవి ఫైనల్ ఇయర్ లో చదువుతారు, ఫైనల్ 2 సెమిస్టర్స్ లో. కానీ ఫస్ట్ 2 ఇయర్స్ లోపల అంటే 4 సెమిస్టర్స్ లోపల వాళ్లకు ఈ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అని మళ్ళీ ఒక 6 పెట్టారనమాట. అవి వేరేవి పెట్టి దాంట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ స్టూడెంట్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలని అట్లా పెట్టారనమాట. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే టూ మెనీ సబ్జెక్ట్స్ అవుతారు వాళ్ళు, కానీ ఓవరాల్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్ కానీ రావడానికి ప్రాక్టికల్ గా కంటిన్యూస్ ఎక్స్పోజర్ అనేది లేదు. ఒక సెమిస్టర్ తోటి ఒక కోర్స్ అయిపోతుంది, ఇంకో సెమిస్టర్ ఇంకో కోర్స్ తీసుకుంటారు. అట్లా ఇదంతా కూడా నాకు కొంచెం స్టూడెంట్స్ ని వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని పరిస్థితిలో వచ్చేస్తుందా అని నాకు అనుమానం వచ్చింది. నేను చేసిన సిలబస్ ఎలా ఉందంటే దీన్ని చూసుకుంటూ దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు బీఎస్సీ లెవెల్లో సిలబస్ నేను ఫ్రేమ్ చేశాను. ఈ సిలబస్ లోపల మెయిన్ గా నేను ఇచ్చింది కోర్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా 3 ఇయర్స్ చదవాలి. అంటే ఆల్ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ బీఎస్సీ లోపల పిల్లలు బాటనీ చదవాలి, జువాలజీ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి. అట్లా చదివితేనే కానీ ఉన్న సబ్జెక్ట్ మొత్తం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయో అంటే క్లాసిఫికేషన్ తో మొదలు పెట్టేతులుంటే డిస్ట్రిబ్యూషన్, జూజియోగ్రఫీ, ఇకాలజీ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా ప్రతి దాంట్లో బాటనీలో ఉంది, జువాలజీ ఉంది, కెమిస్ట్రీలో ఉంది, అట్లాగే మ్యాథమెటిక్స్ లో ఉంటుంది, ఫిజిక్స్ లో ఉంటుంది, కెమిస్ట్రీలో ఉంటుంది. సో ఈ సిలబస్ అంతా 4 సెమిస్టర్లలో సరిపోదు కాబట్టి మొత్తం 3 ఇయర్స్ కంపల్సరీగా పిల్లలు 6 సెమిస్టర్స్ చదవాలని కోర్ సబ్జెక్ట్స్ పెట్టాను. కోర్ సబ్జెక్ట్స్ తో పాటు స్కిల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అని పెట్టి మళ్ళీ అది కూడా కంపల్సరీగా పిల్లలు ఒక 4 కోర్సెస్ ఇస్తే ఆ 3 కోర్సెస్ లోపల 2 సెలెక్ట్ చేసుకుంటారు. మరి వైడ్ చాయిస్ ఇచ్చి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే బదులు 3 కోర్సెస్ ఈచ్ సబ్జెక్ట్, బాటనీలో 3, కెమిస్ట్రీలో 3, జువాలజీలో 3 అట్లా ఇస్తే దాంట్లో 2 సబ్జెక్ట్స్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటాడు. దాని లోపల థియరీ ప్రాక్టికల్స్ ఉంటాయి. మళ్ళీ కంపల్సరీగా ప్రాక్టికల్స్ పెట్టాలి స్కిల్ కోర్సెస్ లోపల పెట్టాలని పెట్టాను. ఇది కాకుండా కంపల్సరీ పేపర్ అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్ నాలెడ్జ్ మీద ఫస్ట్ సెమిస్టర్ లో పెట్టడం ఒకటి నేను ప్రపోజ్ చేశానండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వాడికి ప్రతి సంవత్సరం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు వచ్చిన ఫస్ట్ సెమిస్టర్ లోనే బాబు ఇట్లా నువ్వు దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి సాఫ్ట్ స్కిల్స్ తర్వాత జనరల్ నాలెడ్జ్ గురించి కూడా కొంత ఉండడానికి కంప్లీట్ గా ఆ సెమిస్టర్ పూర్తిగా ఉంటుంది. 3 థియరీ పేపర్స్ పర్ వీక్ ఉండేటట్టుగా ప్రపోజ్ చేశానండి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ కి వచ్చినాక అంటే సెకండ్ సెమిస్టర్ 3rd సెమిస్టర్ కి వచ్చిన తర్వాత కూడా కోర్ సబ్జెక్ట్స్ అవుతారు. అవి 4 థియరీ పేపర్స్ ఉంటాయి, తర్వాత 3 ప్రాక్టికల్స్ ఉంటాయి వీక్లీ. ఆ తర్వాత స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా మళ్ళీ వాళ్ళు ఆ పేపర్ కాకుండా స్కిల్ ఓరియంటెడ్ పేపర్ 3 పేపర్ 4 పోతారనమాట. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ మొత్తము ఒకటే స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అవుతారు 2 సెమిస్టర్స్. సెకండ్ ఇయర్ లో మళ్ళీ అదే స్కిల్ ఓరియంటెడ్ వేరేవి తీసుకొని మిగతా 2 సెమిస్టర్స్ 3rd 4th సెమిస్టర్స్ చదివేటట్టుగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇక్కడ కంపల్సరీ పేపర్ కింద ఎన్వైరన్మెంటల్ స్టడీస్ పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అనేది కేవలం బయాలజీ వాళ్ళ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా చదువుతారని లేదు, ఇది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే వాతావరణం ఏంటి, పర్యావరణం ఏంటి, పొల్యూషన్ ఏంటి, ఇవాళ అసలు ఎందుకంటే ఆక్సిజన్ పొల్యూషన్ ఇది కానీ ఓజోన్ లేయర్ కానీ చాలా రకరకాలుగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఈ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ పేపర్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ మ్యాథమెటికల్ గ్రూప్ కావచ్చు, కామర్స్ గ్రూప్ కావచ్చు, బయాలజికల్ గ్రూప్ కావచ్చు. అట్లా నేను ప్రపోజ్ చేశాను. తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫైనల్ ఇయర్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ కోర్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటికి తోడు స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేవి ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 సెమిస్టర్స్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టూల్స్ అండ్ టెక్నాలజీ ఇన్ బయాలజీ అనేది కంపల్సరీ పేపర్ పెట్టానండి. ఎందుకంటే టూల్స్ అండ్ టెక్నాలజీ అనే తీరుంటే ఇక్కడ అసలు బయాలజీ లోపల అతను నెక్స్ట్ ఇయర్ కనుక 4th ఇయర్ పోయే తీరుంటే ఏం చదవాలి దానికి ఒక ఇంట్రొడక్టరీ లోపల ఇక్కడ వాళ్ళు కొంత ఐడియా రావడానికి అని చెప్పేసి థియరీ లోపల దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది పెట్టానమాట. ఈ విధంగా బీఎస్సీ కోర్సును చూసే తీరుంటే మీకు మొత్తం ఫస్ట్ ఇయర్ లో పాటు 21 థియరీ 15 ప్రాక్టికల్స్ అని, 8 తర్వాత సెకండ్ సెమిస్టర్కి వస్తే ఫస్ట్ ఇయర్లో 18 థియరీ 18 ప్రాక్టికల్స్ అని, అట్లాగే థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వస్తే 21 థియరీ 15 ప్రాక్టికల్స్ అని, అంటే వీక్లీ 36 పీరియడ్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎక్సెస్ కాకుండా తక్కువ కాకుండా ఆ విధంగా ప్రపోజ్ చేస్తూ వచ్చాను. ఫైనల్ ఇయర్ లోపల వచ్చిన తర్వాత కంపల్సరీగా వాళ్ళు చదవాల్సినవి ఒకటేమో ఈ కోర్ పేపర్స్ చదువుతారు, తర్వాత టూల్స్ అండ్ టెక్నాలజీ గురించి చదువుతారు, తర్వాత ఈ చాయిస్ బేస్డ్ ఆప్షన్స్ కూడా వాళ్ళు కొంత అడ్వాన్స్ స్టడీ కోసం ప్రాక్టికల్స్ అవి చదువుతారని ఇది పెట్టాను. ఈ డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను నేను. ఇంకా అబ్బాయి 3 ఇయర్స్ చదివిన తర్వాత బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కంపల్సరీ చదువుతారు కాబట్టి అతనికి డిగ్రీకి ఎలిజిబిలిటీ వస్తుంది. మొత్తం సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చదువుకున్న రోజుల నుంచి అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 50 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ఉన్నటువంటి బీఎస్సీ సిలబస్ కు
ఇప్పటికి సిలబస్ మారింది కానీ సిస్టమ్ మారలేదు. కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు మనం కంపార్ట్మెంటలైజ్ చేస్తూ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ పెట్టినప్పటికీ కూడా కంటిన్యూటీ అనేది లేకపోతే ఏ ఇయర్ దా ఇయర్ ఎత్తునంటే ఆ అబ్బాయికి ఫుల్ నాలెడ్జ్ టూ సెమిస్టర్స్ మనం ఇవ్వలేము ఒక సబ్జెక్ట్ గురించి. అతను బయాలజీలో నేను గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. సో ఆ విధంగా మొత్తం 3 ఇయర్స్ కూడా అబ్బాయి 6 సెమిస్టర్స్ లోపల ఈ బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో అవి కంపల్సరీ చదివేటందుకు వాటికి తోడు కనీసం ఒక 4 స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అతను బీఎస్సీ మొత్తంలో చదువుతాడు. తర్వాత చాయిస్ బేస్డ్ అతనికి ఇష్టమైన సబ్జెక్ట్స్ లోపల కూడా కొంచెం అడ్వాన్స్ స్టడీ చేయడానికి అని చెప్పేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు అప్లైడ్ జువాలజీ అంటాం, యానిమల్ బయోటెక్నాలజీ ఉన్నది, ఎక్వాటిక్ బయాలజీ ఉంది, తర్వాత ఇమ్యూనాలజీ ఉన్నది, తర్వాత రిప్రొడక్టివ్ బయాలజీ అని ఉంది, తర్వాత ఇన్సెక్ట్ వెక్టర్స్ డిజీజెస్ కంట్రోల్ అని ఉంది. ఇట్లా కొన్ని చాలా ఉన్నాయి పేపర్స్, వాటిని కూడా పెట్టి వాటిల్లో సెలెక్ట్ చేసుకుని ఒక 2 పేపర్స్ ఫైనల్ ఇయర్ లోపల చదివేటట్టుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నా అభిప్రాయం. 4th ఇయర్కి వచ్చిన తర్వాత అబ్బాయికి ఇక్కడ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అనేది తీసేసి అతని ఛాయిస్ ప్రకారం, ఎందుకంటే ఇది నెక్స్ట్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు మామూలుగా ఇప్పుడు ఇచ్చిన రివైజ్డ్ ఈ ఎన్ఈపీ లోపల ఏమైందంటే ఈ 4th ఇయర్ తర్వాత ఎంఎస్సీ 1 సంవత్సరం ఉంటుంది అంటున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్. అతను కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆనర్స్ చేయదలుచుకుంటే 2 ఇయర్స్ ఉంటుంది, లేకపోతేనేమో బిఎస్సీ కంటిన్యూషన్ లో కూడా 5th ఇయర్ ఎంఎస్సీ చేస్తాడు అతను. సో అటువంటిప్పుడు ఇక్కడ అబ్బాయికి మేజర్ కోర్స్ ఒకటి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలి, ఇది బాటనీ ఆర్ జువాలజీ కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ పోదలుచుకుంటే దానికి ఇచ్చేసి ఆ తర్వాత 2 మైనర్ కోర్సెస్ పెట్టాలి. మైనర్ కోర్సెస్ ఇన్ ద సెన్స్ రిలేటెడ్ టు బాటనీ కెమిస్ట్రీ అతను తీసుకోవచ్చు. దానిలో నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ అండ్ కంప్యూటేషన్ మీద కూడా ఒక పేపర్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 4th ఇయర్ లోపల ఆ పిల్లవాడికి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎంఎస్సీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్ప 4th ఇయర్ కంటిన్యూ చేయకూడదు, చేయడు కూడా. 3 ఇయర్స్ తర్వాత డిగ్రీ ఇస్తా ఉన్న తర్వాత ఫర్దర్ స్టడీస్ ఎవరు చేస్తారు, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు, రీసెర్చ్ పోవాలనుకున్నవాడు, లేకపోతే ఎంఎస్సీ చేయాలనుకున్నవాడే వస్తాడు. అట్లాంటి క్యాండిడేట్స్ మనం కొంచెం అడ్వాన్స్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీని కొంత ఇంట్రొడ్యూస్ చేయాలి. చేస్తే అబ్బాయికి అప్పటి నుంచి క్యూరియాసిటీ పెరుగుతుంది ఫర్దర్ స్టడీస్ చేయాలని చెప్పేసి. తర్వాత ఇక్కడ కూడా ఒక 2 స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ తీసుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూషన్ ఆఫ్ ఇంతకుముందు చదివిన ఎక్స్పీరియన్స్ తోటి స్కిల్ మీద ఇంకా డెవలప్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా తను 4th ఇయర్ తర్వాత డ్రాప్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ 2 సెమిస్టర్స్ కూడా 4th ఇయర్ లోపల ఏది 6th 7th సెమిస్టర్ 8th సెమిస్టర్ అనుకోండి, ఈ 2 సెమిస్టర్స్ లో ఒక మేజర్ 2 మైనర్ సబ్జెక్ట్స్, తర్వాత 2 స్కిల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, రీసెర్చ్ మెథడాలజీ, ఆ తర్వాత లాస్ట్కి ఫైనల్ సెమిస్టర్ లోపల అతనికి సెమినార్స్ అనేది పెట్టాలి కంపల్సరీ. సెమినార్స్ అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్, అతనికి ఏం అవగాహన ఉంది అని చెప్పేసి. ఎందుకంటే మామూలుగా అయితే ఇది ఎంఎస్సీ 1st ఇయర్ లెవెల్లో ఉంటాడు ఈ అబ్బాయి ఈ లెవెల్లో. సో ఏ సెమినార్స్ పెట్టి ప్రెజెంటేషన్ ఆఫ్ డిజర్టేషన్ అతన్ని నేను ఇంకోటి కూడా నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ప్రతి ఫైనల్ సెమిస్టర్లో 1st ఇయర్ 2nd సెమిస్టరు, తర్వాత 2nd ఇయర్లో 4th సెమిస్టరు, తర్వాత ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టరు ఇక్కడ అబ్బాయికి ఇండస్ట్రీస్కి పోయేటువంటి కనీసం మినిమం 2 వీక్స్ అవకాశం ఇవ్వాలండి. 2 వీక్స్ అవకాశం ఇస్తే అతను ఇండస్ట్రీస్కి ఎక్స్పోజ్ కావడానికని ఇండస్ట్రీస్ ఆల్రెడీ టైప్ చేసుకుని సిలబస్ ఫ్రేమ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరే పంపించి వాళ్ళ ద్వారా కొంత తీసుకొని వచ్చిన తర్వాత నాలెడ్జ్ దాని బేసిస్ మీదనే మీరు సర్టిఫికెట్ ఇచ్చినా ఇవ్వచ్చు 1st ఇయర్ ఎండింగ్లో, తర్వాత 2nd ఇయర్ ఎండింగ్లో డిప్లొమా అయినా ఇవ్వచ్చు, తర్వాత ఫైనల్ ఇయర్ ఎండింగ్లో డిగ్రీ ఇవ్వచ్చు. కానీ ఆ అబ్బాయి అక్కడ పోయి ఏం నేర్చుకొని వచ్చాడు అనేది ఒక స్మాల్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి, ఒక లెక్చర్ ఇవ్వాలి, తర్వాత ఒక ప్రెజెంటేషన్ డిజర్టేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఆ బేసిస్ మీద అబ్బాయి నిజంగానే ఇంట్రెస్ట్ చూపించాడని మనకు తెలిసినప్పుడే ఈ సర్టిఫికేట్ ఇచ్చేటానికి అవకాశం ఉండేటట్టు కూడా ఒక ప్రొవిజన్ పెట్టుకోవాలి. కొత్తగా పోయాడు వచ్చాడు వాళ్ళు ఓకే హీ హాస్ అటెండెడ్ హియర్ అని చెప్పినంత మాత్రాన సరిపోకుండా. సో ఈ విధంగా ఈ బిఎస్సీ సిలబస్ ను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేటంటే ఇక్కడ నేను మాత్రం సిన్సియర్ గా నేను మన సార్దే ఫాలో అయ్యాను, సుదర్శన్ రావు గారిని ఫాలో అయ్యాను. ఎందుకంటే నేను నాకు ఐడియా ఉండింది కానీ నేను రాయలేదు, వారిని చూసిన తర్వాత నాకు కూడా అట్లాగే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ మనం ఛాయిస్ ఇవ్వడానికి లేకుండా పిల్లవాడికి ఛాయిస్ ఇవ్వాలి ఇప్పుడు మేజర్ సబ్జెక్ట్స్ ఏం తీసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎంఎస్సీ 1st ఇయర్ వర్క్ చేసి వెళ్ళిపోవచ్చు, చేస్తే ఎంఎస్సీ డిగ్రీ ఇస్తారట బిఎస్సీ 4th ఇయర్ ఎంఎస్సీ 1st ఇయర్ కలిపేసి పీజీ డిగ్రీ, లేకపోతే ఎంఎస్సీ 2nd ఇయర్ చేసేటంటే ఆనర్స్ ఇస్తారట. సో ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. అయినా కూడా ఎంఎస్సీ లెవెల్లో మాత్రం క్యాండిడేట్కి ఇప్పుడు మాకు ఎలాగో ఉండిందో ఛాయిస్, ఏ సబ్జెక్ట్ పోవాలి, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఏది తీసుకోవాలి, జువాలజీ లోపల ఫైనల్ ఇయర్ ఏ స్పెషలైజేషన్స్ చేయాలి, ఆ ఛాయిస్ అనేది ఎప్పటికీ ఉండాల్సిందే. క్యాండిడేట్ ఆ లెవెల్కి వచ్చేసరికి క్యాండిడేట్కు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి అక్కడ అబ్బాయికి ఒక మేజర్ కోర్స్ చేయడానికి అవకాశం ఇవ్వాలి, తర్వాత మేజర్ కోర్స్తో పాటు 2 మైనర్ కోర్సెస్ తీసుకోవచ్చు రిలేటెడ్ సబ్జెక్ట్కి సంబంధించినవి.
అది అదే సబ్జెక్ట్ రిలేట్ కావచ్చు, లేకపోతే క్రాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో కానీ మాకు బాటనీలో కానీ జువాలజీలో కానీ కెమిస్ట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కెమిస్ట్రీ రిలేటెడ్ మా ప్రాక్టికల్స్ కానీ ఉంటాయి చాలా వరకు. కెమిస్ట్రీ లేకుండా అసలు ప్రాక్టికల్స్ ఉండవు జువాలజీలో అయినా బాటనీలో. ఎందుకంటే మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం అనుకోండి, ఆక్సిజన్ ఎస్టిమేషన్స్ చేస్తాం అనుకోండి, తర్వాత చాలా ప్రతి దాంట్లో కూడా మాకు కెమిస్ట్రీ లేకుండా అమైనో ఆసిడ్స్ ఎస్టిమేషన్స్, ప్రోటీన్స్ ఎస్టిమేషన్స్, ఈ విధంగా రకరకాలుగా కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ మైనర్ కోర్సెస్ లోపల పీజీ లోపల తప్పకుండా అతనికి వేరే సబ్జెక్ట్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది నేను ప్రిసైజ్గా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ లోపల సెకండ్ ఇయర్ లోపల క్యాండిడేట్కి అవకాశం ఇచ్చి మేజర్లు మైనర్ తీసుకోవాలి, ఇదివరకు చదువుకున్న సబ్జెక్ట్స్లో నుంచి సెలెక్ట్ చేసుకుని తర్వాత టీచర్స్ కూడా అక్కడ కోఆపరేట్ చేసి వాళ్లకు అలాంటి గైడ్స్ని వాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి ఫర్దర్ స్టడీస్ కోసం అవకాశం ఇవ్వాలి. మేజర్ ఎయిమ్ ఏంటంటే సార్, ఇక్కడ ఇంతకుముందు మామూలుగా బయాలజీ సబ్జెక్ట్స్ అంటే మేము మోస్ట్లీ అకాడమిక్ ఓరియంటెడ్గా చేసేవాళ్ళం. తర్వాత సిలబస్ మ్యాక్సిమం కవర్ కావాలి, మ్యాక్సిమం దాని లోపల క్యాండిడేట్ కవర్ చేయాలనే ఉద్దేశం ఉండేది. కానీ పిల్లవాడికి ఎంత అవగాహన వస్తుంది, తర్వాత పిల్లవాడికి దీన్ని బయటికి పోయిన తర్వాత ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత సెకండరీ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు పిల్లవాడు బయటికి పోతే ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రైమరీ ఇష్యూ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ అదైపోయింది. సో అతన్ని ఇండస్ట్రీస్ ఇట్లాంటి సబ్జెక్ట్స్కు ఇట్లా పోవచ్చు అని వాళ్ళకి అవగాహన కలిగించడం ఒకటి కావాలి. ఆ విధంగా సిలబస్ ను ఫ్రేమ్ చేసి పిల్లలను ఎక్స్పోజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు రివైజ్డ్ ఎన్ఈపీలో కూడా ఫస్ట్ ఇయర్ తర్వాత పోవడం, మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ కాల్స్ రావడం, సెకండ్ ఇయర్ వెళ్ళిపోవడం, మళ్ళీ కాల్స్ థర్డ్ ఇయర్లో రావడం అనేసరికి ఇక్కడ ఒకటి కంటిన్యూటీ, రెండోది కంపార్ట్మెంటలైజేషన్. ఈ రెండు అవసరం ఉంది. కాబట్టి కంపార్ట్మెంటలైజేషన్ లోపల స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్, కంటిన్యూషన్ లోపల కోర్ కోర్సెస్, ఇట్లా వీటిని ఫ్రేమ్ చేస్తూ వీటిని మనం ఐడెంటిఫై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సార్, కెన్ ఐ యాడ్ ఎ వర్డ్ హియర్? చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇప్పుడు మీరు అన్నారే సుదర్శన్ రావు గారు మోడల్ వేరు నాది వేరు అని, దేర్ కెనాట్ బి కంపేర్ దమ్ స్క్వేర్ అండ్ సర్కిల్. ఆయన హిస్టరీ సబ్జెక్ట్ సైన్సెస్ సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ కనుక కనుక రెండింటి మిక్స్ చేయడం ఒక విధంగా కుదరదు. మై క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్, మీరు సెమినార్స్ అనే మాట అన్నారు, లాస్ట్ ఇయర్ లో సెమినార్స్ పెట్టాలి అని అన్నారు. అవునండి. నేనేమనుకుంటున్నానంటే ఇట్ షుడ్ బి ఇన్ ది పెనల్టిమేట్ ఇయర్ అంటున్నా. వాట్ ఆర్ ది ఇయర్స్? ఐఎమ్ నాట్ ఆన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. యు సెడ్ ఇన్ ది అల్టిమేట్ ఇయర్, ఐ ఆమ్ సేయింగ్ ఇట్ ఇన్ ది పెనల్టిమేట్ ఇయర్. రీజన్ ఇస్ ఇఫ్ ఇవాల్యుయేషన్ ఇస్ డన్ బై ది టీచర్స్ in his presentation skills, and if there are any lacunae in that notice, correction kosam ani oka opportunity ni untundi penultimate year aithe. Ade ultimate year lo aithe he has to make his own arrangement for subsequent development or improvement or corrections. So kana maligara seminars anevi maamule pg lo ne untai gaani graduation level lo seminars levandi. Students ekkada maatladu sir, nen graduation na post graduation na maatladla. Whatever you are talking about presentation and communication part of it, yeah, that communication part evaluation anadi vaadiki prathi student opportunity ni penultimate year aithe baaguntundemo chinna aalochana okati, number 1. Number 2, communication skills in the first year chepte chaal languages an annaru. Oh, but debate they should have an opportunity of opening their mouth and speaking on their own subjects at periodical intervals amongst the group of people, so that he would first of all lose the fear, number 2 he can improvise over his presentation skills, number 3 he can improve his language as well by listening to so many people at the same time. నాకు వచ్చినటువంటి లేమన్ స్టార్ట్ ప్రాసెస్, ఐ విల్ లీవ్ ఇట్ దేర్. రామూర్తి గారు అంటే ఒకటండి, ఇప్పుడు చిన్న విషయము సెమినార్స్ గురించి వస్తే మామూలుగా రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మనం దానికి పీరియడ్ అలాట్ చేయాలి, టాపిక్స్ అలాట్ చేయాలి, పిల్లలను మిగతా క్లాసెస్ వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద కొంతనన్న అవగాహన రాకుండా ఎవ్రీ ఇయర్ అతను మాట్లాడడం అంటే అతను వచ్చి ఏదో మాట్లాడడం ఏదో వినిపోవడం కాకుండా కొంతవరకు ఫైనల్ ఇయర్లో అయితే పిల్లవాడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది,
తర్వాత ఇండస్ట్రీ ఓరియంటేషన్ కూడా నేను చెప్పాను కదా, ప్రతి సంవత్సరం అతను ఇంటరాక్షన్ ఉండాలి అని చెప్పేసి, దాని ఫలితంగా కూడా కొంత నాలెడ్జ్ వస్తుందని అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీస్ కి ప్రతి సంవత్సరం పిల్లల్ని పంపడం, ఎవ్రీ కాలేజ్ నుంచి వీళ్ళు స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కదా అని చెప్పేసి అంటే అది కూడా ఇంపాసిబుల్ అండి. ప్రతి వాళ్ళు ఎవరు తీసుకు, ఇప్పుడు నా కాలేజ్ నుంచి 10 మంది ఇంకో కాలేజ్ నుంచి 10 మంది అట్లా పోయితుంటే వాళ్ళ దగ్గర 100-200 మంది అకామిడేట్ చేయలేరు. ప్రతి వాళ్ళకి ఇది కంపల్సరీ చేసినప్పుడు ప్రతి స్టూడెంట్ కు డిజైర్ ఉంటుంది, నేను కూడా పోవాలి, నాకు కూడా కావాలని. అట్లాంటప్పుడు ఏం చేయాలి, కాలేజెస్ వాళ్ళు యూనివర్సిటీ స్పాన్సర్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్ లోపల కొన్ని సబ్జెక్ట్స్ లోపల ఇన్వైట్ చేసి ఎక్స్పర్ట్స్ ని ఒక 1 వీక్ 10 డేస్ కంటిన్యూస్ గా వాళ్ళని ఎక్స్పోజ్ చేసే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళే ఐడెంటిఫై చేసి ఎక్స్పర్ట్స్ ని పంపిస్తే, వీళ్ళు వాళ్ళని స్పాన్సర్ చేసి పిల్లల బెనిఫిట్ కోసం చెప్పేసి చేస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు డైరెక్ట్ పోయి ఇండస్ట్రీలో, ఆయన అన్నారు కదా మా దగ్గర మా వాళ్ళని పని వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు, చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసి, వెన్ వీఆర్ నాట్ హ్యాపీ వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు గో అవుట్, ఈ పరిస్థితులు రాకుండా ఉండాలి. వన్స్ దే గెట్ ఎక్స్పర్టీస్ బై ద ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ దే కెన్ గో డైరెక్ట్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ లోనో, లేకపోతే ఫోర్త్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ లో దే కెన్ గో డైరెక్ట్లీ టు ది ఇండస్ట్రీస్. కానీ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ దెమ్ అండ్ ఆల్సో గెట్ యునో సో మెనీ క్యాండిడేట్స్. సో ఇదొకటి మనం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుదర్శన్ రావు గారు ప్లీజ్ రియాక్ట్ సార్, డోంట్ యాక్ట్ రియాక్ట్. రియాక్షన్స్ ఏమీ లేదు సార్. ఒక్క నిమిషం సార్, సుదర్శన్ రావు గారు సారీ, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పురుషోత్తం రావు గారు అన్నదానికి నేను ఏమంటున్నానంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం పోవాలి అంటే సార్ మనం 2 వీక్స్ ఎక్స్పోజర్ కావాలి అన్నారు. నేను అంటున్నాను దాన్ని, నాకు నేను ఏమంటున్నానంటే అది 3 మంత్స్ కావాలి అంటున్నాను. 2 వీక్స్ అని మీరు అన్నారు, నేను 3 మంత్స్ కావాలి అంటే 2 ఆప్షన్స్ సార్. ఒకటి నేను అన్నది, నేను అనుకున్న దానికి ఇప్పుడు మీరు ఇంకో మాటని యాడ్ చేశారు, అది కరెక్ట్. ఇప్పుడు ఏమన్నారు మీరంటే, ఇంతమంది ఒక్కొక్క కాలేజ్ నుంచి సపోజ్ మీ దగ్గర ఒక 60 మంది ఉన్నారనుకోండి, 60 మంది ఉన్నారనుకోండి, ఇట్లా అంటే 30-30 మందిని మీరు కనుక 2 విడతలుగా పంపించినా కానీ 60 మందిని పంపించే వరకల్లా ఇట్లా ఉన్న 700 కాలేజీలు 800 కాలేజీల నుంచి కనుక స్టూడెంట్స్ వస్తే ఏ ఇండస్ట్రీ కూడా తట్టుకోలేదు అనేది ఒక ఇది. అది కూడా చూసుకోవాలి మనం, ఇండస్ట్రీస్ ఎంత ఉంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే ఇవి ఇవన్నీ కూడా ఒకసారి మనము గవర్నమెంట్ దృష్టికి పోతే వాళ్ళు చేయగల. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజెస్ లాంటివి ఉన్నాయి కదా సార్, వాటిల్లో అట్లాంటిది ఏదైనా పెట్టేసి అక్కడే ఒక దీన్ని వాళ్ళు ఎక్స్పర్టైజేషన్ వచ్చి చెప్తే ఏమైతుందంటే, ఎక్స్పర్టైజేషన్ వచ్చి మీ దగ్గర చెప్పినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువగా వస్తుంది సార్. ఇక్కడ వీడు ఎక్స్పోజ్ అయితేనే స్టూడెంట్ కి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తే సార్, వాడు ఒక వర్కర్ని కన్నా తక్కువ స్థాయిలోనే వాడిని పని తీసుకుంటాడు, ఏం మొహమాటం ఉండదు దాంట్ లోపల వాళ్ళకి. ఏదో కొత్తగా మీరు పురుషోత్తం రావు గారు పంపించారు అంటే చిట్టి రాసి అయిపోయిందని చెప్పి రోజులకి ఇచ్చేసారొచ్చు, కానీ నార్మల్గా ఇక్కడ పనిచేస్తే వాడికి ఏదో ఇంత ఆన్ రోజు ఏం పే చేస్తున్నాడు అనుకున్నప్పుడు డెఫినెట్గా వాడి మీద ప్రెషర్ పెట్టి పని తీసుకుంటాడు. ఆ పని 2-3 మంత్స్ వరుసగా కనుక చేస్తే వాడికి అలవాటు అవుతుంది కూడా అనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. మీరు అన్నది కూడా ఒక మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్ కూడా, ఏంటంటే ఇంతమంది పోతే సార్ ఫీజిబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇంతమంది పోతే అకామిడేట్ చేస్తుంది అనేది, అది ఒక అదొక్కటే ఆలోచించాలి సార్. దాన్ని పెడ సార్, నార్మల్ వారు మనం పెట్టేటప్పుడు ఈ పాయింట్లు రెండు కలిపి పెడదాం సార్. గవర్నమెంట్ కి గవర్నమెంట్ సజెషన్ లో నేను ఏమంటున్నానంటే, ఇట్ ఇస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ కాలేజ్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అండ్ దట్ షుడ్. ఇప్పుడు మనకి ఐ టైం మనీ ఇవ్వాలి, వీళ్ళని పోతే అవసరమైతే 4 రోజులు సెలవులు తగ్గించటము, లేకుంటే పర్టికులర్ టీచర్ ఉంటే ఆ టీచర్కి ఏమైనా కంపెన్సేట్ చేయటము, ఇవి గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. అది ఇది మనం ఒకసారి రేపు మాట్లాడదాం సార్ మనం. సార్ సజెషన్ రావు సార్, మీరు చెప్పండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, మీరు మ్యూట్లో ఉన్నారు. నేను సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసి పంపిస్తాను సార్ మీకు, ఓకే కావాలంటే సబ్జెక్ట్స్ కూడా పంపించండి ప్లీజ్. ప్లీజ్ సార్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, సజెషన్ రావు సార్. మ్యూట్ లోనే ఉన్నారు సార్. అంతకృష్ణ గారు మీరేమైనా చేస్తుందా? నేను చేయగలే సారా తీసుకోవాలి.
అట్లాగే ఇలాపల మన యమగంటి వారు ఏమన్నా ఇఫ్ హీ వాంట్స్ టు యమగంటి వారిని సార్ తర్వాత మాట్లాడమన్నాం సార్ సార్ లాస్ట్ టైం రాలేదు అంత ముందు రాలే కదా ఒకసారి వింటే ఇప్పుడు పురుషోత్తం రావు గారు చెప్పింది విన్నారు సుదర్శన్ రావు గారు కూడా చెప్పింది విన్నాక సార్ ఒకసారి మీరు జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్ మీకు సుదర్శన్ రావు సార్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అది ఒకసారి ఆయన ఎప్పుడు అన్మ్యూట్ చేస్తారు కదా యూజువల్ గా సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడుతుంటారు సమ్ టెక్నికల్ ఇష్యూ ఇస్ దేర్ ప్రాబ్లం లేకపోతే సార్ కు మాట్లాడాలని ఇష్టం లేదా అది కూడా తెలియదు అదేం లేదు సార్ నాకు చాలా క్లోజ్ అండి అందుకోసం మాట్లాడారు అయ్యో భలే భలే సార్ ఒక దగ్గర కనీసం 3 దశాబ్దాల కన్నా పైన పనిచేశారు వారు అంతకుముందు ఎలిబి కాలేజ్ వెళ్ళినప్పుడు నాకు పరిచయమే సార్ మీరు ఒక్కసారి లేకుంటే అన్మ్యూట్ కావట్లేదు సార్ మీది మీరు వెనక్కి వెళ్ళి రావటం బెటర్ సార్ మీ దగ్గర కంట్రోల్ ఏమన్నా లేదా హోస్ట్ కంట్రోల్ లేదండి సార్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దాండి లేకపోతే ఇప్పుడు వచ్చింది సార్ ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ నమస్కారం ఇంతసేపు నేను దీంతో కుస్తీ చేస్తున్నాను అది షేర్ స్క్రీన్ అన్నదాన్ని ట్రై చేద్దామని దానికోసం ప్రయత్నం చేస్తుంటే అది ఏదో ఎర్రర్ వచ్చేసింది మీకు షేర్ స్క్రీన్ కావాలా అయితే షేర్ స్క్రీన్లు కావాలి కానీ ఆ పేపర్ మరి దీంట్లోనే ఉంది దేనిలో ల్యాప్టాప్ లోనే ఉంది మీరు షేర్ స్క్రీన్ ఇస్తున్నాను మీరు ల్యాప్టాప్ లోంచి షేర్ స్క్రీన్ చేయండి ఇప్పుడు నొక్కండి షేర్ స్క్రీన్ యా నౌ యు కెన్ షేర్ యువర్ స్క్రీన్ సర్ డిసేబుల్డ్ అటెండీ స్క్రీన్ షేరింగ్ అని వచ్చింది లేదు ఇప్పుడు రాదు ఒక్క నిమిషం ఇప్పుడు నొక్కండి సార్ యా షేర్ హలో షేర్ అంటే మనకి షేర్ లేదు కదా ఇక్కడ వస్తుందిగా మీ ఏ ఫోల్డర్ లో ఉన్నదో చూసుకోండి అన్ని ఫోల్డర్లు అన్ని బయటకు వచ్చాయి సార్ మేబీ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలా ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి మీరు ఏ ఫోల్డర్ లో పెట్టారు పర్సనల్ ఎన్యూపిఎన్ పెట్టారా నేషనల్ పైన ఉంది సార్ పైన పైన ఉంది సార్ అదే 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 సార్ ఇటు ఇటు లెఫ్ట్ రైట్ దాని తర్వాత వద్దాం ఇంతవరకు మనకు పురుషోత్తం రావు గారు చాలా చక్కగా చెప్పారు ఆయన మంచి ఎక్స్పర్ట్ కూడాను అయ్యో అయ్యో సార్ నీకు ఛాన్స్ దొరికిందా అన్నది సబ్జెక్ట్ ఎక్స్పర్టే కాదు టెక్నికల్ గా కూడా చాలా చక్కగా ఆలోచించారు అయితే వారికి ఈ ఎన్ఈపి ప్రోగ్రామ్ కింద వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమిటో కోర్ కరికులం గైడ్లైన్స్ ఏమున్నాయో నాకైతే నా సబ్జెక్ట్ అయితే నాకు తెలియదు ఐ హావ్ నో నాలెడ్జ్ అఫ్ దట్ పురుషోత్తరావు గారికి ముందు ఒకటి మనకు ఒక అవుట్ టైం దొరికింది ఆయనకు నేను మా స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేశాను సార్ బాగున్నారండి బాగున్నారు సార్ లాగా ప్రెసెంట్ సిలబస్ ఏదైతే ఉందో నేను తీసుకున్నాను హౌ దే ఆర్ టీచింగ్ వాట్ కరికులం దే హావ్ అనేది ఓకే 2019 సిలబస్ తీసుకుని చేస్తున్నారు అయితే మా దగ్గర స్టూడెంట్స్ పాపం కొత్త ప్రయత్నాలు ఏం చేయలేదు అలాగే ఉన్నారు ఇప్పుడు దాంట్లో చాలా వరకు వైడ్గా ఈ చాయిస్ బేస్డ్ అని మొదలు తీసుకున్నారు తర్వాత పేపరు నేను ఇచ్చిన పేపర్ నా స్కీమ్ దాదాపుగా నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ని బట్టి దాన్ని బట్టి మీ సైన్స్ సబ్జెక్టుకు అది సరిపోయేది కాదు తర్వాత మీరు జాబ్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు
కొంత చూడాల్సి చూడాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. దాంట్లో కొంత కొన్ని కోర్సెస్, ఇండస్ట్రీ బేస్డ్ కోర్సెస్, ట్రూ, ఇటువంటివి ఏమైనా సైంటిస్ట్గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి కూడా కావాల్సినటువంటి సిలబస్ లాంటిది మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మా దగ్గర ఫైనల్ ఎండ్ ఏమిటంటే ఒకటి రీసెర్చే ఉంటుంది. రీసెర్చ్ తర్వాత ఒక ఇండిపెండెంట్గా ఓ హిస్టారికల్గా డెవలప్ అయితే కావచ్చు, లేకపోతే నాలాగా ఓ పంతులు కావచ్చు. అంతకు తప్పించి ఇక వేరే మార్గాలు లేవు. ఏమిటో కొద్దిగా ఏదో టూరిజం మేనేజ్మెంట్ తర్వాత ఒకటే ఉంటాయి, ఎపిగ్రఫిస్ట్గా పోవడము, ఆర్కియాలజిస్ట్గా పోవడము, ఇటువంటి ఉండవచ్చు. కానీ చాలా తక్కువ స్కోప్ ఉన్నటువంటివి. మనం అనుకున్నట్టుగా ఈ గ్రాడ్యుయేషన్లో ఉన్న వేల కొద్ది జనం దాంట్లోకి పోగలేటువంటి అవకాశాలు ఆ ఫీల్డ్స్లో ఉండవు. అందుకని నా నేచర్ ఆఫ్ ది సబ్జెక్టు తర్వాత ఇది ఈ స్కీము వేరుగా ఉంటుంది. అయితే ఇందులో పేపర్ డీటెయిల్స్ ఎందుకు ఇచ్చానంటే అవి ఫైనల్ని కాదు, అక్కడ బ్లాంక్ పేపర్ ఉన్న బ్లాంక్ పెట్టే కన్నా ఏదో ఒకటి నింపితే బాగుంటుందని చెప్పి ఇచ్చాను. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇవి జనరల్లీ బ్రాడ్ కోర్ సబ్జెక్ట్స్ నేను ఇచ్చే పేపర్లు, నోబడీ కెన్ ఇగ్నోర్. అయితే అవి లేకుండా వాడు బిఏ హిస్టరీ కాలేడు. మీరు కొన్ని కోర్ పేపర్స్ పెట్టుకొని ఇవి అయిపోతేనే కోర్స్ అయితేనే వాడు బిఎస్ అయినట్టుగా కోర్ పేపర్స్ ఉన్నాయి, అవే ఎక్కువ చూపించాను. అయితే నా థ్రస్ట్ అంతా కూడా ఎక్కువగా దేంటి మీద ఉందంటే హిస్టరీకి చాలా అపవాదం, అన్ని సబ్జెక్ట్స్ కన్నా ప్రధానంగా హిస్టరీకి ఎక్కువ అపవాదం. ఎందుకంటే ఇది పూర్తిగా యూరో సెంట్రిక్ అని, దాని మీదనే పెద్ద డిస్కషన్లు, కలోనియల్ సైకీ అని, ఇవన్నీ మనకు సోషల్ సైన్సెస్లో వచ్చే మాటలు. మీకు సైన్సెస్కి వచ్చేటప్పటికల్లా మీదంతా కూడా ఎవల్యూషనరీ సబ్జెక్ట్ ఉంది, ఏ పెరిగినా 200 ఇయర్స్లో పెరుగుతూ వచ్చింది, ఎఫర్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత ఎవల్యూషన్ కింద వచ్చింది, ఎక్స్పీరియన్స్ బేస్డ్గా ఉంటుంది. తర్వాత ల్యాబ్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మా దగ్గర మీ సబ్జెక్ట్ యూరోప్ లో డెవలప్ అయిన సబ్జెక్ట్ తప్పించి మన దగ్గర డెవలప్ అయిన సబ్జెక్ట్ లేవు. అయితే మీ దగ్గర ఎక్కువగా మనం ఆలోచించింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి డెవలప్డ్ సబ్జెక్ట్, ఎవాల్వ్ సబ్జెక్ట్స్ అయితే ఉండవు. దీనికి ఏదైనా మన ఏన్షియంట్ లిటరేచర్ నుంచో, లేకపోతే వేదిక లిటరేచర్ నుంచో, లేకపోతే శాస్త్ర వేదిక శాస్త్రాలోను ఏదైనా లింక్ మనకు కనపడితే, ఏదో ఆయన రాముడు వచ్చాడు విమానంలో వచ్చాడు అనగానే మనం ఎంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే సైన్స్లో మాత్రం మీకు ఎస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడు చాలా వాటి యొక్క ఇంటరాక్షన్ గురించి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి కొంత ఇంట్రొడక్షన్ స్టూడెంట్కు బీఎస్సీ లెవెల్లో కూడా ఇస్తే మనం ఇక్కడే ఇది 200 ఇయర్స్ పెరిగింది కాదురా నాన్న, ఇంతకుముందు దీని ఆలోచన ఉంది, అట్లీస్ట్ థింకింగ్ ఉంది. ఎక్స్పెరిమెంట్స్ లేకపోవచ్చు, థింకింగ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఏదో ఉంది. అప్పుడున్నటువంటి పారాఫెర్నలియా వేరు కాబట్టి దాన్ని మనం ఫేవరబుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడటం కోసమే ఆ లింకేజ్ చూపిస్తే బాగుంటుంది సైన్సెస్లో అని మనం మొన్న డిస్కషన్స్లో అనుకున్నాం, ఈ 7-8 రోజుల్లో అనుకున్న డిస్కషన్. అయితే దీంట్లో మనకు ఈ 1-3 ఇయర్స్ ఇవి ఎప్పుడైతే మనకు ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్స్ కావాల్సి వస్తున్నాయి, దానికి ఒక డిగ్రీ ఇవ్వాలి, దానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, ఒక డిప్లొమా ఇవ్వాలి అన్నప్పుడు మనకు అది ఒక ఒక రకమైన ఒక స్టేజ్కి ఒక 1 ఇయర్ లోపల రావాల్సి వస్తుంది. వాడు సపోజ్ ఒక సర్టిఫికేట్ కోర్స్ హిస్టరీలో ఇస్తున్నాం మనం అంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ నాలెడ్జ్ టు సమ్ ఎక్స్టెంట్ అఫ్టర్ సమ్ లెవెల్. అందుకోసం చెప్పి నేను చూపించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఫస్ట్ ఇయర్ కుదించాను. ఫస్ట్ ఇయర్లో ఏదో ఒక ఏన్షియంట్ అని తీసుకున్నాము, ఆ ఏన్షియంట్ దాకా దాంట్లో వచ్చేటువంటి ఏదో పేపర్లను దాంట్లో సెట్ చేసాము. తర్వాత ఇప్పుడు 2 సెమిస్టర్స్ అనే వరకల్లా చాలా వరకు ఈ పేపర్లు మళ్ళీ దాటి యొక్క కంటిన్యూటీ సెకండ్ సెమిస్టర్లో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అందుకని 3rd 4th పేపర్లో నేను ఆ రెండింటి కలిపి ఒకటే క్లబ్ చేశాను. అంటే ఏదైనా ఒక ఒక లెవెల్ వరకు వాడు సిలబస్ తీసుకున్నప్పుడు కొంత సిలబస్ ఫస్ట్ సెమిస్టర్లో వస్తుంది, ఫాలో అప్ సిలబస్ సెకండ్ సెమిస్టర్లో వస్తుంది. అట్లా ఆలోచించుకొని పేర్లు రాశాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 4th ఇయర్ కోర్సు నేను కంప్లీట్గా దాదాపుగా మామూలుగా జనరల్ హిస్టరీ అంతా బిఏ లెవెల్లో అయిపోయింది. 3 ఇయర్స్ కోర్సులో జనరల్గా వాడికి వాడి నాలెడ్జ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అనుకోండి, దాన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉందో విత్ రిగార్డ్ టు హిస్టరీ అండ్ ఇట్స్ వేరియస్ పీరియడ్స్ అండ్ వేరియస్ ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 3 ఇయర్స్లో వాడు వీడు బిఏ హిస్టరీ చదివాడు అంటే కొంత వీటికి హిస్టరీ తెలుసు అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేటట్టుగానే చేశాను.
కాబట్టి ఆ 3 ఇయర్స్ మాత్రం చాలా థిక్ పేపర్స్ ఉన్నాయి, మీకు ఆ సిలబస్ కూడా చాలా క్రౌడెడ్గా అనిపించవచ్చు. అయితే దాంట్లో మనం చూపించేటువంటి, నేను చూపించిన సెలెక్టెడ్ పేపర్స్ కొన్ని పేర్లు ఎందుకు ఇచ్చానంటే, అవి అది యూరో సెంట్రిక్ కాకుండా మనకు భారత్ సెంట్రిక్గా ఉండేటట్టుగా తీసుకున్నాను. ఇంతకుముందు మన హిస్టరీ మొత్తం కూడా వాళ్ళు తయారు చేసే హిస్టరీ వాళ్ళ పరివీ నుంచే చూస్తున్నాం, యూరోప్ నుంచే చూస్తున్నాం, యూరో సెంట్రిక్ హిస్టరీ అవి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ స్టార్ట్ చేయడమే భారత్ తోటి తీసుకుంటున్నాం, సోర్సెస్ ఆఫ్ హిస్టరీ తీసుకున్నా, తర్వాత ఇంకేదైనా నాలెడ్జ్ తీసుకున్నా, ఒకవేళ పొలిటికల్ డెవలప్మెంట్ తీసుకున్నా. అయితే ఇక్కడ మనం ఎక్కువ స్ట్రెచ్ చేస్తున్నది ఫ్రమ్ ఇండియా అండ్ ది వరల్డ్ అని చూపించుకుంటూ వచ్చాం. పేపర్ కూడా మీరు కొన్ని చూడండి, ఇండియా అండ్ ది వరల్డ్ ఉంటాయి, ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ అని ఉంటుంది, తర్వాత ఇండియా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటుంది. ఈ పేపర్లు కొన్ని మనకు మన వైపు నుంచి ప్రపంచాన్ని చూడటం, మన వైపు నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లాంటివి, లేకపోతే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ నేషన్స్ మీటింగ్స్ చూడటం, ఇది ఈ దృష్టితో పెట్టాను. తర్వాత ఎక్కువగా మోడర్న్ ఇండియాలో పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ పీరియడ్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ మనం ఏదో అనుకుంటున్నామో, దీంట్లో మనకు కరెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే ఉందో, ప్లానింగ్ అయితే ఉందో, ఎకనామిక్ లైఫ్ అయితే ఉందో, వీటికి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చుకుంటూ మనం ఫైనల్ ఇయర్లో తీసుకొచ్చాం. ఫైనల్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి వాడికి కొంత బేస్, ఫస్ట్ సెకండ్ ఇయర్లో బేస్ ఏర్పడేది హిస్టరీ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పైన, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా కరెంట్ సిచ్యువేషన్స్, దీంట్లో వాడు పూర్తిగా నిష్ణాతులు అవుతున్నాడు. ఇంతకుముందు హిస్టరీలో అది లేదు, కరెంట్ హిస్టరీ లేదు, అది మనం కరెంట్ హిస్టరీ తీసుకొని వచ్చాం. కాబట్టి ఇక్కడికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ లోపల వాడికి హిస్టరీలో ఉన్న వేరియస్ ఇంపార్టెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి వాడికి అవగాహన ఏర్పడుతుంది, అంతే. దాంట్లో పర్ఫెక్ట్ అని కాదు, అవగాహన ఏర్పడుతుంది. అందుకని 4th ఇయర్కి వచ్చేటప్పటికల్లా, మీరు కూడా అన్నారు 4th ఇయర్ వచ్చేటప్పటికల్లా నేను ఇక సబ్జెక్ట్ను స్పెషలైజేషన్ కోసం తీసుకుపోయాను. ఇంత చదువుకున్నాడు కాబట్టి వాడికి ఏదో ఒక ఐడియా ఏర్పడాలి. కాబట్టి 4th ఇయర్లోకి వచ్చిన వాడు బిఏ కాకుండా వాడు 4th ఇయర్ ఆనర్స్ అని మనం పేరు పెట్టుకుంటాం. ఇటుకని పెట్టిన పేరు లేవు, ఆనర్స్ 4th ఇయర్ ఆనర్స్. 4th ఇయర్ ఆనర్స్లోకి వచ్చేటప్పటికల్లా వాడికి మరికొంత మనకు నాలెడ్జ్ ఉండటం కోసం అని చెప్పి దీంట్లో స్పెషలైజేషన్ వైపు తిప్పే ప్రయత్నం చేశాం. వాడు ఆర్ట్ ఆర్కిటెక్చర్ మీద పోవచ్చు, లేకపోతే ఎక్కువ దాని మీద పోవచ్చు. మీరు అన్నట్టుగా ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది మా దగ్గర, ఎన్విరాన్మెంటల్ హిస్టరీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అని సోషల్ హిస్టరీ కావచ్చు, ఏదైనా ఒక దాంట్లో ఒక ఏరియాలో మోడర్న్ పీరియడ్ కావచ్చు, లేకపోతే ఏన్షియంట్ పీరియడ్ కావచ్చు, లేకపోతే మిడివల్ పీరియడ్ కావచ్చు. వాడు ఇక్కడ ఈ 4th ఇయర్కి వచ్చేటప్పటికల్లా వాడు ఒక స్పెషలైజ్డ్ ఒక ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఆ స్పెషలైజ్డ్ ఫీల్డ్ వానికి పేపర్స్ వచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి ఆనర్స్ చేయడంటే వాడు వాడి లైన్ ఫిక్స్ అయిపోయింది అక్కడ ఆనర్స్ లోపల. అందుకని ఇప్పుడు దీంట్లో మనం ఈ 4th ఇయర్కి వచ్చిన వాడు, మీరు కూడా అన్నారు, పురుషోత్తరావు గారు కూడా అన్నారు, 4th ఇయర్లోకి వచ్చిన వాడు రీసెర్చ్ కన్నా పోవాల్సి వస్తుంది, లేకపోతే వాడు సైంటిస్ట్ అన్నా కావాల్సి వస్తుంది, ఏదో కావాల్సి వస్తుంది. అంటే వాడికి ఒక రకంగా సబ్జెక్ట్లో వాడికి బాగా ఇంట్రెస్ట్ పడి వాడు దాంట్లో సీనియర్ సైంటిస్ట్గా పెరగడానికో, లేకపోతే ఓ రీసెర్చర్గా పెరగడానికో, లేకపోతే మరొకటి కావడానికో, అది వానికి ఆ 4th ఇయర్ అనేది మళ్ళీ అక్కడనే మనం బేసిక్ కోర్ పేపర్స్ చదువుకుంటూ ఉంటాం కాకుండా ఒక ఏరియాను చూస్ చేసుకోవాలి సబ్జెక్ట్. కాబట్టి అటువంటి 4th ఇయర్ను మనం ఏర్పాటు చేసాం. సారీ. అయితే ఈ 4th ఇయర్ కోర్స్ అనేది దాదాపుగా సైన్స్లో కానీ, తర్వాత సోషల్ సైన్సెస్లో కానీ, మిగతా వాటింట్లో కూడా దాదాపుగా రీసెర్చ్ ఓరియంటెడ్గానే ఉండే ప్రయత్నం చేశాం. ఎందుకంటే 4th ఇయర్ ఆ విధంగా తీసుకొచ్చాం. దీంట్లో సెమినార్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. తర్వాత మరొకటి మనం ఏమనుకున్నామంటే ప్రాజెక్ట్ డిజర్టేషన్స్ ఉన్నాయి. ఇవి వాడికి అక్కడ ప్రాక్టీస్ వస్తుంది. అంటే కాబట్టి ఎంఏ ఫస్ట్ ఇయర్కు వచ్చేటప్పటికల్లా వాడికి లైన్ ఒకటి, స్పెషలైజేషన్ ఒకటి ఫిక్స్ అయిపోతుంది. సెకండ్, లెవెల్కి వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో వాడికి కావాల్సినటువంటి వ్యవహారాలు, లేదా ఇన్పుట్స్ ఏం కావాలో, నెసరీ ఇన్పుట్స్ ఏం కావాలో, టెక్నికల్ ఇన్పుట్స్ ఏం కావాలో, అవి వాడు ఫస్ట్ ఇయర్లో తయారు చేసుకుంటాడు ఎంఏ అయిపోతుంది. కాబట్టి మనం ఎంబీఏ ఆనర్స్ ఎందుకు పెట్టామంటే, మామూలుగా ఎంఫిల్ కోర్సు లాగా ఉంటుంది, మెథడాలజీ ఇవన్నీ తెలుసుకుంటాడు వాడు. అక్కడి నుంచి వాడు ఒక రీసెర్చ్ టాపిక్ వైపు ప్రయాణం చేస్తాడు. ఇక్కడనేమో స్పెషలైజేషన్లో ప్రయాణం చేస్తాడు ఎంబీఏలో, ఇక్కడి నుంచి టాపిక్లోకి విడిపోతుంటాడు. వాడు 3 ఇయర్స్ ప్రోగ్రాము, అవి వాడికి చాలా వరకు వాడికి ఛాయిస్ దాంట్లో ఇచ్చాము, సబ్జెక్టులు ఇచ్చాము.
ఇన్స్టిట్యూషన్ ఛాయిస్ కూడా ఇచ్చాము. వాడికి ఆ సిలబస్ తయారు చేయడంలో కూడా వాడు వాని ప్రొఫెసర్ కూర్చో సెలెక్ట్ చేసుకునేట్టుగా చేసాము. ఇదంతా మనం సజెస్ట్ చేసిన దాంట్లో, నేను సజెస్ట్ చేసిన దాంట్లో హిస్టరీ సిలబస్ ఉంది. ఇది తప్పనిసరిగా మీకు కంటెంట్ వైజ్ దీని వైజ్ చాలా తేడా ఉండవచ్చు, కానీ మా దగ్గర మాత్రం కంటెంట్ వైజ్ పెద్దగా తేడా రావడానికి అవసరం ఉంది, అవకాశం ఉంది. హిస్టరీ సెంట్రీ మన ఇండియా సెంట్రీ కనుక్కున్నప్పుడు కంటెంట్లో చాలా, మీ దగ్గర కంటెంట్ స్పెషలైజేషన్లో డైవర్సిఫికేషన్స్లో అవసరం అవుతుందేమో, కానీ మీకు పెద్దగా కంటెంట్ చేంజ్ కాదు సైన్స్ వస్తారు. తర్వాత ఇంకోటి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెమినార్స్ అన్నారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేనేమో ప్రతి చోట డిజర్టేషన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ రాశాను. కాస్త వాడికి రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, తర్వాత ఒకటి ఇట్లా డీల్ చేయాలి బిఫోర్ హీ గోస్ టు పిహెచ్డి. వాడికి కొంత గ్రౌండింగ్ మనకు ఎంఏ ఆనర్స్లో అవుతుంది, ఎంఏలో అవుతుంది, ఫైనల్గా బిఏలో కూడా ఒక పేపర్ ఆ విధంగా అవుతుంది. అయితే నేను వీటికి శ్రద్ధ తీసుకోలే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి నేను తీసుకోలేదు. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఈ సీరియస్ సబ్జెక్ట్స్లో మీరు లైట్గా కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత పేపర్ ప్రజెంటేషన్స్, లేకపోతే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్లోనే భాగం పేపర్ ప్రజెంటేషన్ అనేది, అవి తీసుకున్నప్పుడు వీటికి ఒక సెపరేట్ వింగ్ ఒకటి యూనివర్సిటీలో ఉండాలి. అది దట్ షుడ్ టేక్ అప్. కానీ మీరు సబ్జెక్ట్లో సీరియస్ సబ్జెక్ట్లో డిసిప్లిన్లో ఉన్నప్పుడు మీరు అక్కడి నుంచి ఇటు డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఫ్యాకల్టీ పనిచేయలేరు, ఆ విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వలేరు. దానికి మళ్ళీ స్పెషలిస్ట్ కావాలి, ఒక ట్రైనర్ కావాల్సి వస్తుంది. కాబట్టి లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మనం ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఒక ప్రత్యేకమైన విభాగం ఉండాలి. దానికి తీసుకున్న వాడు వాడికి స్పెషల్ క్రెడిట్స్ కావాలంటే దీంట్లో మనం అరేంజ్ చేయవచ్చు. తర్వాత ఇంకోటి మళ్ళీ మనకు ఈ మ్యూజిక్, డాన్స్ ఇటువంటివి అయితే ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ ఇవైతే ఉన్నాయి, స్టోరీ రైటింగ్ ఏమైనా ఉంటే ఉండవచ్చు, నావల్స్, లిటరేచర్ ఇవన్నీ ఏమైనా ఉంటే వాడికి కొన్ని క్రియేటివ్ పాయింట్స్ మనం దీంట్లో కల్పించవచ్చు. కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ ఇక్కడ మనం ప్రత్యేకించి ఒక కోర్స్ అనేది మనం విత్ ఇన్ ది సబ్జెక్ట్ లో మనం డిజైన్ చేయాలి. అది వాడి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు డెవలప్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను దాన్ని ఎక్కడ కూడా నా సిలబస్ ఫ్రేమ్ వర్క్ దాన్ని ఉపయోగించాను. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే వీటిని మనం సిలబస్ కంటెంట్ నేను డీటెయిల్స్, సిలబస్ డీటెయిల్స్ వెళ్ళి ఒకటి పేర్లు మాత్రమే ఇచ్చాను. అవి దీనిలో డీటెయిల్స్ తయారు చేయాలంటే అందుకోసం నేను సజెస్ట్ చేసిన ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో తప్పనిసరిగా ఒక ఈ ఆ సబ్జెక్టు సంబంధించిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒకటి మనకు నేషనల్ లెవెల్లో ఉండాలి. ఒక కౌన్సిల్ ఉండాలి, తర్వాత ఒక జోనల్ యూనివర్సిటీస్ ఉండాలి. అవి దాని యొక్క సబ్ డిసిప్లిన్స్, దాని అలైడ్ డిసిప్లిన్స్తో కూడినటువంటి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ అటువంటిది కూడా ఏర్పాటు చేయాలి. దాని తర్వాత దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఇవ్వాలి. తర్వాత దాంట్లో సెలెక్షన్స్ కానీ, తర్వాత రిక్రూట్మెంట్స్ కానీ, తర్వాత స్టూడెంట్ సెలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అది చాలా ఓపెన్గా ఉండాలి, వరల్డ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ తోటి ఉండాలి. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ మనం ప్రతి సబ్జెక్ట్లో ఒక 4-5 ఇండియాలో ఉంటే అవి ఈ చిన్న చిన్న బుడ్డబుడ్డ యూనివర్సిటీస్ అనే యొక్క వీటి సిలబస్ను వాటిని ఎగ్జామిన్ చేసుకోగలిగి గైడ్లైన్ చేయగలిగితే ఈ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 300-400 ఉన్నాయి, ఈ 400 యూనివర్సిటీస్లో 400 డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఇవి రాను రాను వాళ్ళ సిలబస్ను బాగా డైల్యూట్ చేస్తూ వచ్చాయి. సైన్స్ విషయం నాకు తెలియదు, కానీ మాకు సోషల్ సైన్సెస్లో మాత్రం అన్ని సిలబస్లు డైల్యూట్ అయినాయి. సెమిస్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత సిలబస్ సర్వనాశనం అయిపోయినాయి. దాంట్లో ఏదో 1-2 చాప్టర్లు పెట్టి బయటపడుతూనే ఉన్నారు, అది కూడా చెప్పగలిగే టైం లేదు, క్లాసులు అవ్వటం లేదు. తర్వాత ఏదో పరీక్ష పెట్టుకున్నప్పుడు 4 పేపర్లు, మీరు క్వశ్చన్ పేపర్లు చూడండి యూనివర్సిటీలో పురుషోత్తమ రావు గారు, మిగతా వాళ్ళు ఎవరు దానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేని వాడు కాబట్టి మీరు ఎగ్జామ్ బ్రాంచ్కి పోయి క్వశ్చన్ పేపర్స్ 5 ఏళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి, అన్నీ అవే రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్సే 2 లైన్లు, ఆ 2 లైన్లకు ఏం ప్రశ్నలు వేయాలో అవే ప్రశ్నలు ప్రతిసారి ఉంటాయి. ఆ విధంగా సిలబస్ పూర్తిగా డైల్యూట్ అయిపోయింది. కాబట్టి స్టడీస్ యొక్క స్టాండర్డ్ లేదు అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ఫుటింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతున్నారు. అందుకని 300 యూనివర్సిటీస్లో మనం రాము, 500 యూనివర్సిటీస్లో కూడా మన పేరు రాదు, మన యూనివర్సిటీ రావు. అందుకని వీటికి సమాధానంగా మనం ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్స్, సబ్జెక్ట్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ లాంటివి, అవి సబ్జెక్టుకు సబ్జెక్ట్ రిలేటెడ్ డిసిప్లిన్స్ కూడా కూర్చుకున్న గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్కు
ఒక ఇన్స్టిట్యూషన్స్ తయారైతే ఏఐసిటిఈ అప్రూవల్ తీసుకోవాలి అన్నట్టుగా వీళ్ళు సిలబస్ తయారు చేస్తే దాని యొక్క యూనిఫార్మిటీ కోసం స్టాండర్డ్ యూనిఫార్మిటీ కోసం ఆ ఇన్స్టిట్యూట్స్ యొక్క పర్మిషన్ అవసరం అవుతుంది ఆ సిలబస్ ఇక్కడ అప్రూవ్ కావడానికి. సిలబస్ మీరు ఏ పేపర్ అయినా పెట్టుకోండి దాన్ని స్టాండర్డ్ చూసేవాడు ఒకటి ఉండాలి. కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్స్కు ఒక సెపరేట్ ఫూటింగ్ ఇచ్చి అటువంటి పెట్టినట్టయితే అవి మనకు మిగతా దేశంలో ఉన్నటువంటి హిస్టారికల్ స్టడీస్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ వీటికి సరైన గైడెన్స్ ఇవ్వడానికి ఒక ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ, సబ్జెక్ట్ బాడీ ఒకటి మనం గర్వించేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఒక మూడో నాలుగు ఒక మంచి ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ టర్మ్స్ ప్రకారమే ఉంటారు. ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ మనం ఇన్వైట్ చేస్తాము, వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. అటువంటి సెంటర్స్ మనం ప్లాన్ చేయగలిగితే ఎన్ఈపీ కింద మనకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా సమానంగా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు యూజీసీ కానీ మిగతావన్నీ కూడా అవి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ అయిపోయింది. అవి స్టడీస్లోకి తర్వాత డిజైన్ కోర్స్ డిజైన్లోకి వీటిలోకి అవి పోయి సూపర్వైజ్ చేయలేవు, గైడెన్స్ ఇవ్వలేవు. ఒకవేళ మహాయస్తో సబ్జెక్ట్ కమిటీ వస్తుంది, ముగ్గురు వస్తారు, నేను బాగా దగ్గర ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ ముగ్గురు వస్తారు, వాళ్ళు ఫ్లైట్లో వస్తారు, మళ్ళీ 2-3 గంటల ఫ్లైట్ వెళ్ళిపోవాలి. ఈ లోపల భోజనం లంచ్ అయిపోతుంది. పురుషోత్తరావు గారు మీకు కాదు కాబట్టి యూజీసీస్ తోటి ఈ పని కాదు. వీటికి సెపరేట్ ఇన్స్టిట్యూట్సే సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం, సబ్జెక్ట్ కోసం. అంటే భారతదేశంలో బోటనీ అంటే అదిగో అది స్టాండర్డ్, అందుకని గైడ్ పోస్ట్ అన్నాను. అటువంటి గైడ్ పోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మనకు అంతటా రావాలి. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసేటువంటి ఒక కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఒకటి, ఆటోనామస్ బాడీ, స్టాచ్యుటరీ బాడీ ఒకటి ఏర్పడాలి. అప్పుడు మనకి ఈ స్టడీస్ అన్నీ కూడా మనకు ఒక స్ట్రీమ్ లైన్కి వస్తాయి, ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్కి వస్తాయి. తర్వాత కనీసం వీటికి ఏమి చెప్పాలి, ఏమి చేయాలి అనే విషయంలో ఒక సరైన అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు వాడు ఎవడు ఏవాడు ఏ యూనివర్సిటీకి ఏ సెకండ్ ఇయర్ అయినా పోవచ్చు. అంటే ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ యూనిఫామ్గా ఉంటే వాడు ఈ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదివినా ఇంకో యూనివర్సిటీ పోయి ఇంకో థర్డ్ ఇయర్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే పోయి రీసెర్చ్ చేసుకోవచ్చు. అటువంటి యూనిఫామిటీ తప్పనిసరిగా అవసరం. సబ్జెక్టులో మీరు ఏదైనా బోర్డ్ ఆఫ్ స్టడీస్ వాడు కంటెంట్లో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ స్కీమ్ మాత్రం దాదాపుగా యూనిఫామ్ స్కీమ్ కనుక ఉంటే మనకు ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ ఉద్దేశంతో నేను పెట్టాను. దీంట్లో పెద్దగా నేను పెద్దగా ఇన్వాల్వ్ అయిందంటూ ఏమీ లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు సజెస్టెడ్ స్కీమ్ అయితే ఉందో దాంట్లో చూపిస్తూ వచ్చాను. కొన్ని పేర్లు మాత్రం సబ్జెక్ట్స్ పెట్టాను. అవి దాదాపుగా మనం ఫైనల్గా కూర్చొని అంటే మనం కాదు సబ్జెక్ట్ వైజ్ కమిటీస్, ఎక్స్పర్ట్ కమిటీస్ వాళ్ళు తప్పనిసరిగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాబట్టి ఏది ఏ కంటెంట్ ఎంత అమౌంట్ తర్వాత ఎంత టైంలో పూర్తయ్యేటట్లుగా మినిట్ 18 అవర్స్లో 12 అవర్స్లో మీ సైన్సెస్లో వేరే ఉంటాయి, ప్రాక్టికల్స్ అవి ఉంటాయి, థియేటికల్ పెడగాజీనే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చేయొచ్చు. కానీ ఎక్కువగా వీళ్ళు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఛాయిసెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాన్ని మనం ఇక్కడ ఇచ్చే ప్రయత్నం ఈ నేను ప్రపోజ్ చేసిన దాంట్లో చేశాను. చాలా చోట్ల చూడండి దాంట్లో సబ్జెక్ట్ ఒక్కో చోట సెల్ఫ్ డిజైన్డ్ సబ్జెక్ట్స్ కూడా అన్నా, గైడెడ్ బై హిస్ ప్రొఫెసర్. అప్పుడు అట్లా సిలబస్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే వానికి కొంత ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఏర్పడిన తర్వాత వాడు కోర్సు వాడు డిజైన్ చేసుకుంటాడు, ఆ కోర్సును స్టాండర్డైజ్ చేసుకుంటాడు, తర్వాత దాంట్లో వాడు పరిచయం అవుతాడు, అది అక్కడి నుంచే వాడు ఆనర్స్ పోతాడు, అక్కడి నుంచే దాంట్లో రీసెర్చ్ పోతాడు. ఇవన్నీ కూడా వానికి కొంత ఇండిపెండెన్స్, ఒక స్కాలర్కు పూర్తి ఇండిపెండెన్స్ ఉంటుంది. మనం మామూలుగా ఏదో 5వ క్లాస్కి పోయినాము, స్లేట్ పట్టుకుని పోయినాము, చదివాము, వచ్చాము అన్నట్టు కాకుండా వీడు నేను చేసుకోగలిగే నా సబ్జెక్ట్ నేను డెవలప్ చేసుకున్నాను. అంటే ఒక స్ట్రాంగ్ బేస్ సబ్జెక్ట్లు ఏర్పడిన తర్వాత దాన్ని ఫర్దర్ అయితే ఉందో అది వాడికి వాడు నేను తయారు చేసుకున్నాను అని చెప్పుకునేటట్టుగా వాడు తీర్చిదిద్దబడటానికి, ఒక ఇండిపెండెంట్ స్కాలర్గా ఎవాల్వ్ కావడానికి కొంత ప్రయత్నం దీంట్లో ప్రయోజనాన్ని మనం చూపించాను. బాగుంది సార్, నేను 2 నిమిషాలు మాట్లాడుతా సార్ మీరు కంటిన్యూషన్లో. ఒకటి, మీరు నేషనల్ లెవెల్లో కౌన్సిల్ అన్నారు, మీరు చూసే ఉంటారు కదా ఏది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఆల్రెడీ ఉంది. దాంట్లో జీఈసీ అని ఒకటి పెట్టారు, 4 మీన్స్ ఇచ్చారు, ఎన్ఎస్ఈఆర్సీ అని ఒకటి, ఎన్ఈఎస్సీ నాక్ ఒకటి, హెచ్ఈజీసీ అని హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ ఒకటి,
జిఈసి అనే జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దాని జాబ్ ఏంటంటే ఫ్రేమింగ్ ద లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అట ఫ్రేమింగ్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే బహుశా మీరు అన్నట్టుగా ఈ జిఈసి ఏదైతే ఉందో అది రిగార్డింగ్ ది సిలబై అవన్నీ చూస్తుంది అనుకుంటున్నాను నేను వాళ్ళు అనుకోవడం లేదు ఎందుకంటే అవన్నీ కూడా ఏమవుతుందంటే వాడు సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాకుండా ఉంటున్నాయి అవి ఇప్పుడు మామూలు ఇప్పుడు ఈ యూజిసి లాగాను ఏసిటి లాగాను ఐసిఆర్ లాగాను ఇట్లా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు మీ సైన్సెస్ తీసుకోండి ఈ ఐసిఎస్ఆర్ ఉందనుకోండి దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ మీటింగ్లు ఇట్లాగే అవుతాయి నేను చెప్పినట్టే అవుతాయి మీటింగ్లు కాబట్టి ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా సబ్జెక్ట్ను ఓన్ చేసుకొని సబ్జెక్ట్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం అక్కడ జరగదు ఇన్స్టిట్యూట్లో అవుతుంది ఇన్స్టిట్యూట్లో మనం ఎప్పుడైతే క్వాలిఫైడ్ తర్వాత చాలా వరల్డ్ ఫేమస్ ప్రొఫెసర్స్ను మనం పెట్టినప్పుడు వాళ్ళు డెవలప్ చేసినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాచ్ అయ్యే విధంగా మన కిందకి కోర్సులు తయారవుతాయి మనం గైడెన్స్ ఒకటి ఇవ్వాలి ఒట్టిగా మీరు చేయండి అంటే ఇప్పుడు మనం ఇచ్చినట్టే ఒట్టిగా చేయమంటే లాభం లేదు కానీ ఒకటి ఆల్రెడీ ఒకటి ఉండాలి కాబట్టి దానికి కాంపిటీషన్లో మనం పెరగాలి కాబట్టి ఇది సబ్జెక్ట్ వైజ్ ఎక్కువ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ ఇచ్చినట్టే సబ్జెక్ట్ వైజ్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ రెప్యూట్ ఎక్సలెన్స్ ఆర్ వరల్డ్ క్లాస్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అది చూసి మనకు మిగతా వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఉంటుంది అందుకని దాన్ని పోల్ స్టార్ అన్నాం గైడ్ స్టార్ అన్నాం అంటే అటువంటివి మనకు ఇన్స్టిట్యూషన్స్ ఉండటం వేరును మామూలుగా ఏఐసిటి బాడీలు నాక్ బాడీలు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు నాక్ బాడీ ఉంది మీ యూనివర్సిటీకి వస్తుంది ఏ గ్రేడ్ బట్టి ఇచ్చిపోవడం లేదా మీ యూనివర్సిటీకి ఏం చూసిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇట్లా తిరగటం కాదు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అన్నప్పుడు సబ్జెక్ట్ బాడీ అన్నప్పుడు వాళ్ళు ఈ రకంగా ఆలోచించారు వాడికి వచ్చేది లేదు పోయేది వాడు సబ్జెక్ట్ చూసుకుంటాడు కాబట్టి ఏదైనా ఇప్పుడు ఒకటండి ఈ స్టూడెంట్స్ దే షుడ్ నాట్ బికమ్ ఏ ఫ్రాగ్ ఇన్ ద వెల్ జనరల్గా ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే ఒక యూనివర్సిటీ చదివి బయటికి పోయిన తర్వాత అరే దీంతో మాకు కాంటాక్ట్ లేదే ఈ సబ్జెక్ట్తో ఇది మేము చూసినట్లేదే ఇట్లా ఈ పరిస్థితి రాకుండా కొంచెం బ్రాడ్ బేస్డ్గా మీరు అన్నట్టు దేర్ షుడ్ బి వైడర్ ఇంటరాక్షన్ అండ్ వైడర్ స్కోప్ ఫర్ గోయింగ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ అదర్ యూనివర్సిటీ పైన మళ్ళీ అక్కడ కోర్స్ కంటిన్యూ చేసే విధంగా అట్లా ఆ అవకాశాన్ని ఇవ్వాలి అది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద యూనివర్సిటీస్ ఆర్ ఓపెన్ టు అదర్ ఎక్స్పర్ట్స్ టు కమ్ అండ్ ఇన్వాల్వ్ మన దగ్గర ఉన్న సిలబస్ లో మీకు తెలియదు కాదు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఎట్లా నడుస్తుందో ఇప్పుడు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ నేను పెడతాను నా టాపిక్స్ నేను టీచ్ చేస్తానంటారు మీకు ఇష్టం వచ్చి మీరు పెడతా ఉంటారు మీ టాపిక్స్ మీరు అంతేకాని వచ్చిన ఎక్స్పర్ట్ లంచ్ తీసుకుంటాడు ఆ పెయిన్ టైం వరకు వెళ్ళిపోయేవాడే కానీ అక్కడ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ సో ఆ పరిస్థితుల్లో స్టూడెంట్స్ కూడా ఏదో చెప్పిండ్రు ఏదో చదివినో ఏదో రాసినో ఏదో పాస్ అయినట్టు కాకుండా ఇప్పుడన్నా నేషనల్ లెవెల్ ఆలోచిస్తున్నప్పుడు స్టూడెంట్ కి అవకాశాలు బయటికి పోతే తర్వాత కొంచెం బోల్డ్నెస్ కరేజ్ అవి రావడానికి ఎట్లా స్కోప్ ఉంటుంది అనేది సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం సరే ఇప్పుడు ఈ పాలసీ మేకింగ్ లో మీరు లేరు నేను లేను కాబట్టి వేర్ ఓన్లీ మేకింగ్ సజెషన్స్ అంతే థ్యాంక్ యూ సార్ ఇట్స్ వెరీ నైస్ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ సార్ శేషండా గారు నమస్కారం అయ్యా నమస్కారం తీసేయచ్చండి రమాకర్ గారు మీరు ఏమన్నా మాట్లాడేది ఉందా ఒక నిమిషం ఒక్క నిమిషం సార్ హలో ప్రభాకర్ సార్ సార్ అందరికి నమస్కారం సార్ ప్రత్యేకించి మా సార్ పురుషోత్తం రావు సార్ కి నమస్కారం సార్ అందరితో పాటే నేను థ్యాంక్ యూ సార్ నాకు యువర్ డైరెక్ట్ ఐఎమ్ డైరెక్ట్లీ లింక్ టు యూ సార్ థ్యాంక్ యూ సో సార్ ఒక చిన్న అంటే నేను చెప్పేవి మీరు అందరూ చెప్పిన విషయాలే అతి జనరల్ విషయాలే ఒకటి ఏంటంటే సార్ నా సొంత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా మన దగ్గర ఏ విద్యార్థి అయినా కానీ యూనివర్సిటీలోకి ప్రవేశించినప్పుడు కానీ ఈవెన్ గ్రాడ్యుయేషన్ క్లాసులోకి ప్రవేశించినప్పుడు కానీ ఈ ఎంటర్స్ విత్ ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ డిఫిడెన్స్ యావరేజ్ స్టూడెంట్ చెప్తున్నాను సార్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ విత్ బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ కాదు మామూలు వాడు ఒక మామూలు ఒక దిగులుతో ప్రవేశిస్తాడు ఫస్ట్ థింగ్ అటు తరువాత ఒక సెమిస్టర్ చదివితే సార్ ఈ సెమిస్టర్ లో ఈ ఫలానా సబ్జెక్ట్లో నేను గ్రహించవలసింది ఏంటి నేను గ్రహించింది ఏంటి అన్న విషయంలో ఒక అవగాహన కొరకు కుదరనే కుదరదు వాడి మామూలుగా సబ్జెక్ట్ చదువుతాం పరీక్ష రాస్తాం పాస్ అయిపోతాం సరే
ఆ విషయంలో నేను గ్రహించింది ఏంటి అని ఒక స్థూలమైన ఒక 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 కాంప్రిహెన్సివ్ అండ్ అవుట్లుక్ అనేది వాడికి ఒక ఏర్పడదు సార్. వాడికి జస్ట్ ది బ్లైండ్లీ ప్రాసెస్ ది ఎగ్జామినేషన్, ఇది ఒకటి. రెండవది మీరు ఫస్ట్ ఇయర్ లోనే చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ లోనే కమ్యూనికేషన్ స్కిల్స్ బలపరచాలి అని, అది నిజానికైతే చిన్నప్పటి నుండి రావాలి, ఆ స్కూల్ నుండే అది దాన్ని బలపరుస్తూ ఉండాలి. కానీ కాలేజీకి వచ్చిన తర్వాత ఈ అంశం మరీ ఎక్కువగా దీనిపైన దృష్టి నిలపాలి సార్. ఎందుకంటే ఈ కాలేజీకి వచ్చిన తర్వాత కనీసం తన తోటి విద్యార్థులతోని కూడా వాడు సవ్యంగా సంభాషించగలిగిన స్థితిలో ఉండడు సార్. నేను గమనించిన తర్వాత చెప్తున్నా, ఇంకా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ ప్రాబ్లం మరీ పెరిగిపోతుంది. వాడు ఈ ఈ అవరోధం వాడు దాటే అంత వరకు కూడా వాడికి ఒక మైనస్ పాయింట్ వాడి జేబులో ఎప్పుడు ఉంటుంది సార్. అంటే మనం ఒక కాన్ఫిడెన్స్ అంటే ఏం లేదు సార్, ఒక సహజత్వం అనేది ఎందుకో లోపిస్తుంది సార్. మనం మాట్లాడేటప్పుడు మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాం, మన సార్లతో మాట్లాడుతున్నాం, మన వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్న ఫీలింగ్ అన్న ఆ లెవెల్ ఆఫ్ ఆ యాటిట్యూడ్ అనేది వాళ్ళ లోపల కలగడం లేదు సార్. అది ఎట్లయినా అది కలగాలి సార్. అది లేకపోతే మాత్రం అది చాలా ఒక వానికి ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది సార్. ఆ తర్వాత కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది, అది మనం ఎట్లా చేరుస్తామో ఏమో నాకు తెలియదు, కానీ జస్ట్ అకాడెమిక్ లెర్నింగ్ మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో పాల్గొనే వాళ్ళం, ఎన్సిసిలో పాల్గొంటే అటువంటి దాంట్లో, లేక సమ్ యోగా కోర్సు కానీ ఇటువంటి దాంట్లో సమ్హౌ ఈ షుడ్ బి మేడ్ టు కంపల్సరీ పార్టిసిపేట్ యాజ్ ఏ బ్రీఫ్ కోర్స్. కేవలం ఎట్లా ఇట్లా నాలుగు అంటే పాల్గొని పారిపోయినట్టు కాదు సార్, ఒక అవగాహన కలిగేటట్టు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటట్టు వాడిలో ఒక ఒక సంస్కారం అనేది ఏర్పడాలి సార్. ఉన్నంతలో అందరికీ ఏది మనం ఇంత మాట్లాడినా అందరికీ సమానమైన సంస్కారాలు రావు. ఏది మనం కానీ కొంచెం బీజారోపణం జరిగితే చాలు, ఇఫ్ ది సీడ్ ఈస్ వాట్ వి సే లేడ్ ఇన్ దట్ ఈస్ ఓకే. ఇంకా చిట్ట చివరికి సార్, మామూలుగా ఒక సెమిస్టర్ లో చదివినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేది తక్కువ, పరీక్ష రాసేది ఎక్కువ అయిపోతుంది సార్. సబ్జెక్టుకి సంబంధించి అవగాహన అనేది ఏర్పడనే ఏర్పడదు సార్. సో అది ఏమి, అది ఎందుకంటే మా అంటే నా అనుభవానికి అయితే, వీవర్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎంఎస్సి సార్ మీ దగ్గర ఉన్నప్పుడు, మాకు అప్పుడు శాండ్విచ్ కోర్సులు చాలా ఉండేవి, 75-77 బ్యాచ్ చాలా శాండ్విచ్ కోర్సులు ఉండేవి. ఆ తర్వాత తీసేశారట దాన్ని, బట్ వి బెనిఫిటెడ్ మచ్ ఫ్రమ్ ఇట్. ఆ ఇంట్రడక్షన్ వల్ల ఆ బయోఫిజిక్స్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, మైక్రోబయాలజీ, ఇవన్నీ శాండ్విచ్ కోర్సులు ఉండేవి. తద్వారా మాకు చాలా లాభం జరిగింది, నాలాంటి వాటి అంటే అర్థం చేసుకునే స్థితి వచ్చింది. సో మొత్తానికైతే సార్, మన కోర్స్ టైం ఎంత, ఆ వీడి లెవెల్ ఎంత, ఆ లెవెల్కు ఈ కోర్సు వాడిలో ఎంత వరకు జీర్ణం కాగలుగుతున్నది అన్నది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చిన్న విషయం సార్ పురుషోత్తమ సార్, సార్ నేను ఎంఎస్సికి అదే మన పీజీ సెంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ పెట్టిన తర్వాత మన లైబ్రరీలోకి వచ్చిన సార్, లైబ్రరీలో మీరున్నారు, యువర్ వెరీ యంగ్ అప్పుడు, యువర్ ఐ వాజ్ థింకింగ్ దట్ యువర్ ఆల్సో ఏ స్టూడెంట్, మై సీనియర్ స్టూడెంట్. ఏదో అడిగా మిమ్మల్ని సార్ క్లాసులు ఎక్కడ ఉంటాయి ఏది ఉంటాయి అంటే ఏదో మీరు చెప్పారు నాకు. ఆ తర్వాత వెన్ ఐ ఫౌండ్ యూ యాజ్ మై టీచర్ ఇన్ మై క్లాస్, ఐ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్, అయ్యో సార్ తో నేను ఇట్లా మాట్లాడిందా అని అనిపించింది. మీరే రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అయిపోయింది సార్. మీరు రిటైర్ అయిపోయి 6 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. మీరు రిటైర్ అయ్యి 5-6 ఏళ్ళు అయిపోయింది. మీరు అది మీరు అన్మ్యూట్ చేసుకోండి ఆంధ్రకృష్ణ గారు. సరే ఏదైతే ఫేజెస్ మన
ఎమగంటి వారు మాట్లాడారు, దోస్ ఆర్ ఆల్ ది ఫైల్స్ వి ఆల్రెడీ పాస్డ్, వి ఆర్ ఓన్లీ నౌ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ పేపర్, తర్వాత దాని మీద ఇంకా మనం డిస్కస్ చేయొద్దు. వాసుదేవ్ రెడ్డి గారు వచ్చారు, ఆయన 2 వారాలు టైం అడిగారు, ఆయన అడిగిన 2 వారాలు టైం అయిపోయింది, ఆయన పేపర్ రెడీ అయిందో లేదో చదువుతారు, తయారు కాకపోతే మంగళవారం లోపల ఇవ్వాలని చెప్పి ఒక అల్టిమేటం వారికి రిక్వెస్ట్ రూపంలో ఇచ్చేసి, మీకు ఇంతకు ముందు పీపీటీ పంపించారు చూడండి, నేను చూస్తా అయితే పీపీటీ వచ్చింది, ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, వీడియో రావటం లేదు, నన్ను అజ్ఞాతంగా ఉంటుంది. సరే ఓకే రైట్, నేను పీపీటీ చూస్తా సార్, ఆ కంటెంట్ తీసుకుంటాము. మీరు అన్ని కవర్ చేశారని అనుకుంటూ మేము ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం, పర్మిషన్ ఇస్తే మాట్లాడదాను. మాట్లాడండి, మరి మాట్లాడండి గబగబా, పీపీటీ చూసి డిస్ప్లే చేసి మాట్లాడతాను. ఓ మీకు పీపీటీ చూపించాలా? మేము చూసి మాట్లాడాలి కదా, మరి లేకపోతే బెంచ్ ఎక్కిస్తాకి కిచెన్ లేట్ వచ్చింది. మీరు చెప్పండి, మీరు చెప్తూ మీరు స్టార్ట్ చేయండి, మాట్లాడండి స్టార్ట్ చేయండి చెప్తా. నా ఉద్దేశంలో సార్ ఈ కోర్సును లాంగ్వేజ్ గురించి మాట్లాడటం లేదు. హలో సార్ మాట్లాడండి, మీరు చెప్పండి, మీరు మాట్లాడే అంత వినబడుతున్నారు. ఈ కోర్సు నేను బి బ్యాచిలర్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ కామర్స్ అని అందాం అనుకుంటున్నాను సార్. తర్వాత దీంట్లో నేను కేవలం కామర్స్ సబ్జెక్టుల గురించే మాట్లాడుతున్నాను, వేరే సబ్జెక్టుల గురించి మాట్లాడుతున్నాను, అంటే లాంగ్వేజ్ల గురించి, ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం లేదు సార్. నేను ఈ కోర్సు 4 సంవత్సరాల కోర్సును 8 సెమిస్టర్లుగా చేశాం, అంటే ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్లు అట్లా, లాస్ట్ ఇయర్ అంటే 4th ఇయర్లో 8వ సెమిస్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. దీని గురించి ఏంటంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాడికి ప్రొఫిషియన్సీ ఇన్ కామర్స్ అని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాడికి డిప్లొమా ఇన్ కామర్స్ అని ఇవ్వాలి, 3 సంవత్సరాలు చేసుకున్న వాడికి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఇవ్వాలి, 4వ సంవత్సరం కంప్లీట్ అయిన వాడికి గ్రాడ్యుయేట్ విత్ ఆనర్స్ అని ఇవ్వాలి. మీరు బీకామ్ అకౌంటింగ్ అండ్ కామర్స్ అంటారా బీకామ్ అని అంటారా అనేది వేరే విషయం. ఫస్ట్ సెమిస్టర్లో సార్ మీరు చూస్తున్నారు బహుశా, మొదటి పేపరు లాంగ్వేజ్ గురించి మాట్లాడటం లేదు నేను, బిజినెస్ స్టడీస్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్. సెకండ్ పేపరు ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇందులో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే దానికి ఎట్టి ఛాన్స్ ఇవ్వకుండా తప్పనిసరిగా ఉండవలసింది దాంట్లో. 3వ సబ్జెక్టు బిజినెస్ కమ్యూనికేషన్, 4వది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే స్టూడెంట్కు కంప్యూటరింగ్లో కూడా ప్రావీణ్యత వస్తుంటుంది, అకౌంటింగ్ చేయగలుగుతాడు, తర్వాత చుట్టూ విషయాలను ఆకలింపు చేసుకోగలుగుతాడు, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా అంత కొంత ప్రవేశం వస్తుంది. అది మొదటి సెమిస్టర్లో ఉంటుంది సార్. ఇది 2వ సెమిస్టర్లో ఎంటర్ప్రెన్యూర్షిప్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ మిగతా భాగం శేష భాగం, 3వ సబ్జెక్టు బిజినెస్ స్టాటిస్టిక్స్, 4వది ఎక్సెల్ కంప్యూటర్ బేస్డ్ అన్నమాట, ఇది ఎక్సెల్ థియరీ అండ్ ప్రాక్టీసు. ఈ మొదటి 2 సెమిస్టర్లు అయిన తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ కామర్స్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తే మంచిగా ఉంటుందని, ఉచితంగా ఉంటుందని నా ఉద్దేశం. 3వ సెమిస్టర్లో సార్ సెక్టర్ స్పెసిఫిక్ అకౌంటింగ్, అంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్ బిజినెస్ యాక్టివిటీస్ ఉంటే వాటికి సంబంధించి ప్రత్యేకమైన అకౌంటింగ్ ప్యాకేజీలు అకౌంటింగ్ విధానం ఉంటుంది, వాటిని నేర్చుకోవాలి. తర్వాత 2వ సబ్జెక్ట్ ఏదంటే రిటైలింగ్, చిల్లర వర్తకం, 3వది బిజినెస్ ఎన్వైరన్మెంట్, 4వది కంప్యూటర్ సంబంధించింది టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ అన్నమాట. ఇది 3వ సెమిస్టర్లో. చెప్పండి. 4వ సెమిస్టరు కంపెనీ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ప్లానింగ్ 2 పేపర్లు, కాస్ట్ అకౌంటింగ్ అనేది 4వ పేపరు, ఇది 4వ సెమిస్టర్లో ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ ప్లానింగ్ అని 2 పేపర్లు సార్, అది ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి వచ్చింది, ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉండాలి, ఇది 4వ సెమిస్టరు. ఈ 4 సెమిస్టర్లు అయ్యేసరికి డిప్లొమా ఇన్ కామర్స్ అని ఇవ్వాలి సార్. అది
ఐదో సెమిస్టర్ లో బిజినెస్ లాస్ మేనేజర్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఉండాలి సార్ ఇవి. సిక్స్త్ సెమిస్టర్ లో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సారీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కార్పొరేట్ లాస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సోషల్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ ఉండాలి సార్. సెవెంత్ సెమిస్టర్ అంటే మూడు ఆరు సెమిస్టర్లు అయిపోయేసరికి థర్డ్ ఇయర్ అయిపోతుంది, అతని గ్రాడ్యుయేట్గా సర్టిఫికేట్ ఇవ్వడానికి పూర్తి అర్హత వస్తుందండి. ఏడో సెమిస్టర్ అంటే మనం ఇప్పుడు ఇంతవరకు మూడు సెమిస్టర్ ఆరు మూడు సంవత్సరాలే ఉంది కోర్సు, ఇప్పుడు మనం నాలుగు సంవత్సరాలు అంటున్నాం కాబట్టి ఏడో సెమిస్టర్ నాలుగు సంవత్సరాల్లో మొదటి సెమిస్టర్ అవుతుంది. ప్రాక్టికల్ ఆడిటింగ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంటు ఈ అకౌంటింగ్ సంబంధించిన ఎస్పీఎస్ఎస్ఆర్ పిఎస్ఎస్ పిపిఆర్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఈ మూడిట్లో ఏదో ఒక పేపరు, తర్వాత రీసెర్చ్ మెథడాలజీ అనేది ఉండాలంటే పరిశోధన విధానాలు, తర్వాత కోబాల్ ఆర్ ఎస్ఏపి ఉండాలండి. ఇది ఏడో సెమిస్టరు. ఎనిమిదో సెమిస్టరు అంటే లాస్ట్కు దీంట్లో రీసెర్చ్ ప్రాజెక్ట్ వర్క్ అనే దానికి పెద్దపీట వేయాలి. ఇంటర్న్షిప్ అంటే సంవత్సరంలో సగభాగం అంటే కనీసం ఒక మూడు నెలలు ఒక పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థలో తర్ఫీదు పొందాలి. తర్వాత ఎస్పీఎస్ఎస్ టూ అంటే అడ్వాన్స్డ్ కంప్యూటరైజింగ్ సిస్టమ్ అండి, ఇది ఉండాలి అనమాట. అంటే ఎస్పీఎస్ఎస్ ఒక పేపరు, రీసెర్చ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఒకటి, అంటే ఇది ఫీల్డ్ వర్క్ చేయాలి. దీనికి వైవా కూడా ఉంటుంది, అంటే దీని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్న్షిప్ అనేది కూడా ఉంటుంది. ఈ మూడు ఐటమ్స్ ఫైనల్ సెమిస్టర్లో ఉంటాయి. ఇది నాలుగో సంవత్సరం అండి. ఇది నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతనికి బీకామ్ ఆనర్స్ కానీ లేదా బీకామ్ గ్రాడ్యుయేట్ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆనర్స్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తే ఉచితంగా ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇతను వీరికి సూచించిన కోర్సులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటాయండి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ స్టూడెంట్ యొక్క వాల్యూ ఎడిషన్ అవుతుంది, అంటే అతని యొక్క మేధా పరిణితికి మెరుగు అనేది మెరుగుపెట్టడం జరుగుతుంది. అందువల్ల నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి ఇతను వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వాణిజ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్స్పర్ట్ అవుతాడని ఆశిస్తున్నాను. మా తోటి వాళ్ళు ఎవరు కామర్స్ వాళ్ళు రాలేదుంటే వారితో చర్చిస్తే కానీ మరి నెక్స్ట్ వీక్ వస్తే కనుక ఇలా పూర్తి చర్చిద్దాం, నేను కూడా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుందామంటే వస్తాను. ఇక ఇప్పుడు ఇంకా చర్చలే లేవండి. మీరు ఇచ్చినటువంటి ఫార్మేట్ మేము ఒక స్ట్రక్చర్ లో పెట్టుకుని రేపు గురువారం కల్లా ఇట్ ఈస్ గోయింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ అ డాక్యుమెంట్. మీరు ఏమైనా మాడిఫికేషన్స్ చేయదలుచుకున్నట్టు తప్పకుండా చేయొచ్చు, మంగళవారం లోపల మాకు రీచ్ అయ్యేటట్టు పంపించండి దయచేసి. తప్పకుండా, ధన్యవాదాలు. అంతే రామూర్తి గారు, మీరు కంక్లూడ్ చేయొచ్చండి. అన్మ్యూట్ చేసుకుని కంక్లూడ్ చేయండి. వాసుదేవ రెడ్డి గారికి కృతజ్ఞతలు అండి. సార్ చక్కగా ఇవి నిజంగా కూడా చక్కగా పనికొస్తాయి, బాగా సెగ్రిగేట్ చేశారు సార్ కూడా. ఇప్పుడు మాకు అవసరమైన స్ట్రక్చర్లు కూడా ఉన్నాయి, చక్కగా ఉన్నవి. సో వారికి కృతజ్ఞతలు. ఇది దీంతో మనము ఈ రోజుకి మనం చేద్దాం సార్. అయితే ఏంటంటే మనం చేసే ముందు అందరికీ అంటే డే వన్ నుంచి మనకి పార్టిసిపేట్ చేసిన అందరికీ మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నార్మంచి వారి మీద ఇప్పుడు కొద్దిగా ఎక్కువ భారం పడుతూ ఉంది. ఇప్పుడు మన థర్స్డే లోపల బై హుకార్ క్రూక్ ఇట్ షుడ్ బి సెంట్ టు ది కన్సర్న్ ప్రాపర్ అథారిటీస్. ఇది మనము బిఫోర్ ద కంపోజిషన్ ఏ నిమిషంలో నన్ను డిస్టర్బ్ చేసినా కానీ అరౌండ్ ద క్లాక్ ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. ఒకటి నేను చేయగలిగింది. తర్వాత మనము అవసరమైతే సుదర్శన్ రావు గారిని కానివ్వండి, పురుషోత్తం రావు గారిని కానివ్వండి, ఈవెన్ వాసుదేవ రెడ్డి గారిని కానివ్వండి, ఎప్పుడైనా డిస్టర్బ్ చేసేటందుకు వాళ్ళకు నమస్కారం పెట్టి సార్ మేము ఈ టైంలో డిస్టర్బ్ చేస్తామని రిక్వెస్ట్ చేస్తుండే. ఇంకా మిడ్ నైట్ కూడా అదే మేము సార్ డిస్టర్బ్ చేయాలని కూడా చేస్తూనే ఉంటాం సార్. ఇక కాబట్టి సార్ మేము సజెషన్ అండి సార్ చెప్పండి. వారి పేరు వాళ్ళు మర్చిపోయి నోరు మంచి బదులు నారు మంచి పెట్టారండి సార్. ఎవరు వాళ్ళ పూర్వీకులు నోరు మంచి అని అంటారా మీ ఫ్రెండ్ కదా, నోరు మంచి అంటారా?
నోరు మంచి అంటారు మంచి కాదంటారు అది మీ ఇష్టం గారు. మంచి అమిత కృష్ణ గారు అంటే నోరు మంచి నోటి గలవారు అంటే మంచి వాక్కు గలవారు అని అర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రే ఆఫ్ నార్ మంచి వారు. రేపు ఈవినింగ్ లో మీకు పంపిస్తాను సార్ మూర్తి గారు. ఓకే సార్ రైట్ రైట్. సో దీంతో అందరికి పేరు పేరున మనం కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా మనకి డే వన్ నుంచి మనకు సపోర్ట్ చేస్తున్న సురేష్ రావు గారికి, ఒకసారి ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత కంటిన్యూస్ గా పురుషోత్తం రావు గారు మనకి 100% సపోర్ట్ చేస్తున్నారు. మనము అంటే నేను ఏమంటానంటే మా లోపల ఒక తప్పు ఉన్నది, ఎప్పుడు చర్విత చర్వణంగా చేసిన మిస్టేకే చేస్తాము, కొత్తదానికి బొమ్మ ఎందుకంటే ఎందుకైనా మంచిది అలవాటైన చేసుకుంటూ పోతే కదా అని అది ఎప్పటికప్పుడు వాళ్ళు దిద్దుతూ ఉన్నారు. వాళ్ళకి ఒకసారి నమస్కారాలతో కృతజ్ఞతలు చెప్తూ సార్, వీడి మహాజన్ గారు ఆన్షియంట్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు సార్, 93-95 మధ్యన చదివాను అది, నాకు బాగా నచ్చిన పుస్తకాలలో అదొకటి సార్. మీరు బహుశా మీకు బాగా ఫెమిలియర్ అయి ఉంటుంది ఆ పుస్తకము, ఆన్షియంట్ ఇండియా అని వీడి మహాజన్ గారిది. ఒక నాకు చాలా నేను దాంట్లో నుంచి 2-3 చాప్టర్లు నా పుస్తకాలలో వాడుకున్నాను సార్, నేను నాకు బేస్ కింద అవి పుస్తకాల నుంచి నేను వీడి మహాజన్ ఆయన రాయని సబ్జెక్ట్ ఏదు హిస్టరీలో సార్. అండ్ నేనైతే ఆన్షియంట్ ఇండియా అది దగ్గర నుంచి ఇండియా దగ్గర నుంచి ఆయన బోలెడు పుస్తకాలు రాశాడు, దాదాపుగా మనకు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. దాంట్లో మిగతా పుస్తకాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఏమేం చెప్పారో అవన్నీ కూడా కోటేషన్స్ ఇస్తాడు ఆయన. ఆ సమ్మన్ స్టెప్స్ రీడబుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. దీంతో మీ అందరికి కృతజ్ఞతలు సార్. మరొక్క మారు సురేష్ రావు గారికి, పురుషోత్తం రావు గారికి, మా ప్రభాకర్ గారికి, వాసవ రెడ్డి గారికి, ఎన్ని రోజుల నుంచి కంటిన్యూస్ గా దీన్ని నిర్వహిస్తున్నటువంటి నార్ మంచి వారికి భారత భారతి తరఫున మీకు కృతజ్ఞతలు చెప్తూ సార్, ఇవాళకి మనము మళ్ళీ వీళ్ళకి ఇండివిజువల్ గా కలుస్తాం సార్, మళ్ళీ ఇట్లా పెట్టి వీళ్ళని డిస్టర్బ్ చేయము, ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి నారుమంచి గారికి నా కృతజ్ఞతలు కూడా చెప్పాలి సార్. అందరికీ సార్ నారుమంచి వారికి నా కృతజ్ఞతలు కూడా సార్. అందరిది సార్ ఆయన భరించగలడు కూడా, భరించగలడు కూడా. ధన్యవాదాలు అమ్మ. అమ్మదయ్య అంటారు, భరిస్తారు. అవును. సో అందరికీ కృతజ్ఞతలు సార్. మీరేమైనా చెప్పేది ఉందా నారుమంచి వారు? నేను చెప్తా సార్, నేను క్లోజ్ చేసేస్తాను ఇంకా. ఐ విల్ వైట్ ఇట్ అప్. నాలుగైతుంది, నాలుగింటి కదా క్లోజ్ అయిపోతుంది సార్, కంగారేం లేదు. ఓకే రైట్. మరొక్కసారి అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అయితే ఇక్కడ ఒక చిన్న చిత్రమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రాలేదు, నిజంగా రాలేదు. దానికి ముందే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక హెడ్డింగ్ కింద నేను చాలా మంది నిరుద్యోగులు అయిపోయారు, చాలా మంది ప్రొఫెషన్స్ కోల్పోయారు, ఎలా బతకాలో తెలియటం లేదు, ఎలా తింటారు అనే విషయం మీద అంశాల మీద మాట్లాడుకుని వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్గా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ జనరేషన్ ఎట్లా అనే అంశాల మీద వేరియస్ ఫీల్డ్స్ వాళ్ళకి, అది చెప్పులు కుట్టుకునే చిన్నపిల్లవాడు చిన్నటి వృత్తి కావచ్చు, రిక్షా వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కాక అనుకుని మొదలెట్టాం. మొదటి మీటింగ్లో ఎమర్జ్ అయింది ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెండింటి మీద ప్రధానంగా ముందు మాట్లాడాలి అని ఎమర్జ్ అయింది. ఎడ్యుకేషన్ ఫైనలైజ్ చేసాం. చేసి చేయగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసింది. మొత్తం ఫోకస్ అంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీదకి మారిపోయింది. అంటే అమ్మవారు ఎట్లా రక్షిస్తుందంటే జరగబోయేదాన్ని ముందే సూచించిందనమాట. ఇది అయిపోయింది. 2 వారాల క్రితం కంక్లూడ్ చేసేసాం మీటింగ్. ఇవాటి మీటింగ్లో ఏమి డిస్కషన్ లేదు, ఇది ఇలా చేస్తున్నాము, మంగళవారానికంతా కన్సాలిడేట్ అవుతుంది, గురువారానికల్లా గవర్నమెంట్కి చేరుతుంది అనే విషయము. అందరికీ ధన్యవాదాలు, పృథ్వీ గారికి కానీ, కల్నల్ గారికి కానీ, సురేందర్ రెడ్డి గారికి కానీ, ఇంకా ఒక చెప్పని పేరంటూ లేదు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుదామనే కార్యక్రమంతో పెట్టుకున్నాం. అయిన తర్వాత మా పాలకుర్తి రామ్మూర్తి గారితో 4 రోజుల క్రితం అన్నా, రామ్మూర్తి గారు ఇంక ఇది కంక్లూడ్ చేశాం కాబట్టి మన వాళ్ళందరూ సజెస్ట్ చేసినట్టు నెక్స్ట్ అగ్రికల్చరల్ పెడదామండి అన్నా.
అదేంటో అర్థం కాదు. అగ్రికల్చరల్ పాలసీని డిక్లేర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నిన్నో మొన్ననో. ఇప్పుడు అది ముట్టుకోవాలా వద్దా తెలియట్లేదు. కనుక ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ప్రస్తుతానికి వైండప్ చేస్తున్నాము. అయితే ఒక మాట మాత్రమే చెప్పాలి, ప్రారంభం చేసింది మాత్రం అనంత కృష్ణ వ్యక్తిగతంగా మొదలెట్టాడు, కానీ మొట్టమొదట పట్టుకున్న చెయ్యి ఏమిటంటే రామ్మూర్తి గారిది. పాలకుర్తి రామ్మూర్తి గారిని పట్టుకుంటే అనంత కృష్ణ గారు మీకు ఎందుకు నిద్రపోయి అన్నారు. భారత భారతిలో ఆయన సెక్రటరీ, నేనేమన్నా ట్రెజరర్, నేను డబ్బులు ఇవ్వను ఆయన పనిచేస్తాడు, ఇది నిజం. అయితే మరి మనం బ్యానర్ భారత భారతి కింద పెడితే ఎట్లా ఉంటుందండి అన్నారు. నాకేం అభ్యంతరం లేదని, నాకేం పేరు అక్కర్లేదు, ప్రఖ్యాతలు అక్కర్లే, ప్రపంచానికి ఉపయోగపడే ఏ పని చేసినా ఎవరి పేరు మీద వెళ్ళినా నాకు దిగులు లేదు, భారత భారతి అని అందుకే అప్పటి నుంచి భారత భారతి ప్రమోట్ చేశాం. అదే బ్యానర్ కిందనే ఈ డాక్యుమెంట్ ని మనం గవర్నమెంట్ పంపిస్తాం. ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక అభ్యర్థన అండి, ఒకవేళ ఏమో చెప్పలేము, మీరు చెప్పిన డాక్యుమెంట్ బాగుంది, దీని మీద ఫర్దర్ డిస్కషన్ కి రావాలి అంటే మాత్రం భారత భారతి ఈజ్ గోయింగ్ టువర్డ్స్ డిస్కషన్. అప్పుడు పురుషోత్తమ రావు గారిని కావాలంటే పురుషోత్తమ రావు గారు, సుదర్శన్ రావు గారు అంటే సుదర్శన్ రావు గారు, వాజరెడ్డి గారు అంటే వాజరెడ్డి గారు, ఇంకేమంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే వాళ్ళు, మనందరం ఢిల్లీ పోయి కాసేపు మాట్లాడి ఈ సబ్జెక్ట్ లో మాట్లాడొద్దాం. దయచేసి మీ కోఆపరేషన్ అక్కడి వరకు కూడా ఎక్స్టెండ్ చేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మీరు చేసినటువంటి శ్రమ వృధా పోదు. మీరు చేసిన శ్రమ వృధా పోదు. ఏ శక్తి కూడా ఒకసారి గాలిలోకి వచ్చిన తర్వాత శబ్దము, అది వృధా పోదు అన్నది సత్యము సత్యము సత్యము. మన ప్రయత్నము సఫలీకృతమవుతుంది, మన భారతదేశంలోని ప్రతి విద్యార్థి లాభం పొందుతాడు, ప్రతి విద్యార్థి ఒక ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దబడతాడు, ప్రతి విద్యార్థి భారతదేశానికి పేరు తెస్తాడు, భారతదేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు 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 అని అమ్మవారి పాదాల సాక్షిగా చెబుతూ సర్వే జన సుఖినో భవంతు స్వస్తి సర్వేశ సన్మంగళాని భవంతు. Thank you, sir. All the best for all of us. Thank you. Thank you, sir.